प्राणानामालयम् नमामि भगवत्पादशंकरं लोकशंकरं हनुमानिकमप्येकेषामिति चेन्ना शरीररूपकविन्यस्तगृहीतेर्दर्शयति च ఎక్కడో ఏదో మంత్రం ఉంటే అది మా ప్రధానమే అనే సాంఖ్యుల యొక్క దృష్టికోణం సరైనది కాదు. దీంట్లో సమస్య ఎలా ఉంటుందంటే ఏ ప్రతిపాదనకి వేదము యొక్క సపోర్ట్ లేదో ఆ ప్రతిపాదన వైదికము అని లోకంలో ప్రచారం చేసేసుకోవటం, వేదంలో ఉందంటూ ఉన్నాం. ఇటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అంటే దేన్ని మనం పర్టికులర్గా ఒకదాన్ని అటాక్ చేయటం అభిప్రాయం కాదు, ఇటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. దీన్ని కావ్యకంఠ గణపతి ముని మొదలైనటువంటి మహాత్ములు కూడా రైజ్ చేశారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక కథ రాసేయటం, కథ రాసేసి దీన్ని వాల్మీకి రాసేయడం, దీన్ని ముని ఏమన్నారంటే ఇది కుట్ర మోసపూరితమైన చర్య అని వర్ణించినారు. వాల్మీకి రాసాడు అన్నాం. ఇప్పుడు నాకు తోచింది ఏదో నేను రాసేసి శంకరాచార్యులు రాశారన్నాం. అంటే దానికి ఒక అథెంటిసిటీని పట్టుకురావటం, అది ఏదో వాల్మీకి వేదం మీద ఉండే ప్రేమతోటి మనం చెప్పిన దాన్ని వేదం సపోర్ట్ చేస్తుంది అనుకోవడం ఓ పద్ధతి. వేదం మీద ప్రేమ కాదు, తను కల్పించిన దానికి సపోర్ట్ తీసుకోవడం కోసం కుట్ర చేయటం, ఇది సరికాదు. సాంఖ్యులు కుట్ర చేశారా లేకపోతే ఊరికే ఒక రకమైన మూర్ఖత్వం చేత అలా చేశారా అని ఆలోచిస్తే సాంఖ్యులు చేసింది కుట్ర అయితే కాదు. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ సిద్ధాంతానికి వేదిక సపోర్ట్ ఉందని మాత్రమే అనుకుని ఆ రకంగా దాన్ని సపోర్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు తప్ప బుద్ధిపూర్వకంగా చేసిన కుట్ర మాత్రం కాదు. అదొకటి మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒక పదం ఒకటి బాగా ప్రచారంలోకి వచ్చింది, వేదిక్ మ్యాథమెటిక్స్ అని. ఇట్ హ్యాస్ బికమ్ వెరీ పాపులర్. దేర్ ఆర్ సమ్ సీరియస్ అబ్జెక్షన్స్ అగెన్స్ట్ ది ఎక్స్ప్రెషన్ వేదిక్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ వేద అని ఊరికే జనరల్గా అలా చెప్పడం కాదు. ఇప్పుడు ఇక్కడ సూత్రాలు ఏవో ఉంటాయి, అవి బాగుంటాయి. ఆ సూత్రాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇప్పుడు క్యాల్కులేటర్స్ వచ్చిన తర్వాత ఆ సూత్రాలు పెట్టుకుని కూడికలు గుణకారాలు ఎవడూ చేయడు. సెల్ ఫోన్లో టగటగా నొక్కుతూ ఉంటారు వీళ్ళు, ఈ మన విద్యార్థులు. 32 44 ఎంతంటే ఆ సూత్రం చదివి చేసి వాడు ఎవడున్నాడు? సో అలాంటి చేదస్తం అనవసరం. బట్ ఆనాడు వాళ్ళు అద్భుతంగా థింక్ చేయగలిగినారు అని చెప్పడానికి ఆ సూత్రాలు బాగా ఉపయోగపడతాయి. ఆ సూత్రాలు ఎవరో ఋషులు రాసిన సూత్రాలు, ఎవరో ఆధునిక కాలం అంటే తర్వాతి కాలంలో వచ్చిన మ్యాథమెటీషియన్స్ రాసిన సూత్రాలు, ఇవి యూస్ఫుల్గా ఉంటాయి, వెరీ ఇంట్రెస్టింగ్ సర్టన్లీ. బట్ యూ కాల్ ఇట్ వేదిక్, దట్ ఈస్ పీపుల్ హ్యావ్ అబ్జెక్టెడ్ టు దాట్. అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫాలో అయినట్లయితే యూ కెనాట్ కాల్ ఇట్ వేదిక్. ఇన్ ఏ జనరల్ వే ఎవ్రీథింగ్ ఈజ్ వేదిక్, దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు రోడ్డుకి ఎడమవైపు నడవాలి అన్నదాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అనకూడదు. ఏమనాలి? మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం అనాలి తప్ప ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అనకూడదు. ప్రతిదానికి కాన్స్టిట్యూషన్కి వెళ్ళిపోకూడదు. అలాగే ఈ మ్యాథమెటిక్స్ దే కేమ్ ఫ్రమ్ షుల్బ సూత్రాస్. దెర్ ఈజ్ అ థింగ్ కాల్డ్ షుల్బ సూత్ర, ఎవరో మహర్షులు రాసినవి, ఆ సూత్రాల నుంచి వచ్చాయి అని అలాగా దానికి ఏదో ఒక సోర్స్ ఉంటుంది. ఆ సోర్స్ని కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా పేరు ఇవ్వాలి. అంతేగాని వేదిక్ మ్యాథమెటిక్స్ అనిస్తే అది లోకంలో వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇక్కడ చెప్తున్న మ్యాథమెటిక్స్ అన్నీ వేదంలో ఉన్నాయనుకుంటారు. మీకు అలాగ మీరు వాడికి చెప్పే సోర్స్ చూపిస్తాడు, ఆ సోర్స్ వేదం కాదు. తీరా మీరు దాంట్లో ప్రవేశిస్తే వేదం అనే మాట ఎక్కడా ఉండదు. ఈజ్ ఇట్ ఇంటెన్షనల్? ఐ డోంట్ థింక్ సో. ఇట్ ఈజ్ ఎ బిట్ సెంటిమెంటల్, ఇంటెన్షనల్ కాదు. బట్ దే మే కనెక్టెడ్ టు వేద ఆల్సో.
ఇప్పుడు నేను ఇలా ఎవడైనా ఆర్గ్యూ చేస్తే ఇటు తిప్పి అటు తిప్పి దాన్ని వేదానికి కూడా కనెక్ట్ చేయవచ్చు, బట్ దట్ బికమ్స్ ఎ బిట్ స్ట్రెచ్డ్, ఫార్ స్ట్రెచ్డ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది తప్ప స్మూత్ ఆర్గ్యుమెంట్ కాదు. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి, ముఖ్యంగా హిందూ ధర్మంలో ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి. కొన్ని హార్మ్లెస్గా ఉంటాయి, కానీ కొన్ని చాలా హార్మ్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు ఉత్తర రామాయణం వాల్మీకి రాశాడు అనే ఒక్క మాట మీద హిందూ ధర్మానికి జరిగినంత హాని ఎంత అంతా కదా, ఎంత హాని జరిగిందో చెప్ప శక్యము కానంత హాని జరిగింది. సో ప్రకరణ నిరూపణాయాంచ అత్ర నా పరపరికల్పితం ప్రధానం ప్రతీయతే, అంతవరకు వచ్చామండి. ఓకే, నహి అశ్వస్థానే గాం పశ్యన్ అశ్వ అయం ఇది అమూఢ అధ్యవశ్యతి, అంతవరకు వచ్చాం, ఇంకా వెళ్ళాం. శరీర రూపక విన్యస్త గృహీతే, శరీరం హ్యత్ర రథరూపక విన్యస్తం అవ్యక్త శబ్దేన పరిగృహ్యతే. అది శరీర రూపక విన్యస్త గృహీతే అన్నది హేతువు. దేనికి హేతువు? సాంఖ్య పరికల్పితమైన ప్రధానమును వేదము జగత్కారణముగా ప్రతిపాదించుటలేదు అని అని అనే థీసిస్కి హేతువేమిటి అంటే శరీర రూపక విన్యస్త గృహీతే. సో ఆ రూపకంలో రథరూపకం ఉన్నది, ఆ రథముతో మొదలుపెట్టి ఒక రూపకము. రూపకము అంటే మెటఫర్. ఇప్పుడు మీకు రూపకము అన్నది తెలిసిందనుకోండి, మెటఫర్ అనే ఇంగ్లీష్ మాట కూడా అర్థమవుతుంది. మెటఫర్ తెలుసు అనుకోండి, రూపకం అనేది అర్థమవుతుంది. మీకు రూపకము తెలియక మెటఫరు తెలియకపోతే ఇప్పుడు నేనేం చేయాలి? సమస్య కదా. అంటే అందుకోసమే నేను దృష్టాంతం కూడా చెప్పా. ఏమిటి పోలిక? రూపక అలంకారం. అలంకార శాస్త్రం ఒకసారి చదివి ఉంటే ఉపయోగపడుతుంది. ఇప్పుడు అలంకారాల్లో మొట్టమొదటి అలంకారం ఉపమాలంకారం. దీనికి దృష్టాంతము కవులు అలా ఇస్తారు దృష్టాంతం. ఒక ఒక ఆ హృదయంలో ఒక సౌందర్యమునందు ఉండేటువంటి ప్రేమతోటి అలాంటి దృష్టాంతాలు ఇస్తారు. వీ హ్యావ్ టు టేక్ దెమ్ ఇన్ ది ప్రాపర్ సెన్స్. అంతేగాని మన పార్లమెంటేరియన్స్ లాగా ప్రతిదానికి దానికి ఒక రాంగ్ మీనింగ్ తీయకూడదు. సో ప్రియురాలి ముఖము చంద్రుని వలె ఉన్నది. ఎవడు ఈ ప్రపంచంలో ఎవడు ప్రియుడి ముఖం చంద్రుని వలె ఉందని ఎవ్వళ్ళు అనరు. అలా అంటే ఏవగింపు కూడా కలుగుతుంది. ఉన్న మీకు యథార్థం చెప్తున్నా. కాబట్టి ప్రియురాలి ముఖము చంద్రుని వలె ఉన్నది. స్టాండర్డ్ దృష్టాంతం. మేము పదో ఏటే మేము కంఠస్థం చేసిన మొదటి శ్లోకం ఇదే. చంద్రాలోకంలో మొదటి శ్లోకం ఇదే కంఠస్థం చేశాం. సో ప్రియాయాహ ముఖం చంద్ర ఇవ, అది ఉపమ. వీడు ఇంకో కవి మరింత గడుసువాడు ఒకడు వస్తాడు, ఏమంటాడు? ప్రియాయాహ ముఖం చంద్ర అంటాడు, అది రూపకం. అయివ తీసేస్తాడు. వాణ్ణి మించి ఇంకొకడు ఉన్నాడు, వాడేమంటాడంటే అరే భూతలే చంద్రో దృశ్యతే అంటాడు. ఏమిటి రోడ్డు మీద చంద్రుడు నడిచి వెళ్ళిపోతున్నాడే అంటాడు. వీడు మరీ దేవాంతకుడు. వీడు అంటే ముఖం అనే మాట కప్పిపుచ్చుతాడు, ముఖం అనే మాటని చెప్పడు. అది మీరు ఊహించుకోవాల్సి ఉంటుంది. దాన్ని అతిశయోక్తి అంటారు. అతిశయోక్తిగా లేదది, ఒక రకమైన అతిశయోక్తి. అతిశయోక్తిలో వెరైటీలు ఉన్నాయి. ఇది వన్ కైండ్ ఆఫ్ అతిశయోక్తి. ఇంకో అతిశయోక్తి ఉన్నది, ఏమిటంటే ఈ ఆ నగరంలో ప్రసాదములు చంద్రమండలమును స్పృశించుచున్నవి అంటాడు. అది ఇంకో రకం అతిశయోక్తి. సో అతిశయోక్తిలో వెరైటీ. కాబట్టి రూపకము అంటే ఒకదానిని ఇంకొక దానితో పోల్చడం అని పోలికయే మనస్సులో ఉంటుంది. పోల్చడం అని కాకుండా అది ఇదే అండం. సో దేహము లేకపోతే రథము, దేహము రథము వంటిది అని చెప్పకుండగా దేహమే రథము అని రూపకము అంటారు. అటువంటి రూపకాన్ని రథంతో ప్రారంభమైంది కాబట్టి దానికి రథరూపకము అంటారు. ఆ రథరూపకంలో ఈ శరీర శబ్దం ఉంటుంది, అవ్యక్త శబ్దం ఉంటుంది. శరీర శబ్దం కాదు, రథరూపక విన్యస్త. రథరూపకములో అవ్యక్త శబ్దాన్ని ప్రయోగపెట్టినారు. అక్కడ అవ్యక్తం అనే మాట ఉంటుంది. ఈ అవ్యక్త శబ్దం చేత ఏది గ్రహింపబడుతుంది? శరీరం గ్రహింపబడుతుంది, సూక్ష్మ శరీరం గ్రహింపబడుతుంది. కాబట్టి ఏమైంది అక్కడికి? ఆ రూపకంలో, ఆ రూపకంలో ఉండే అవ్యక్త శబ్దాన్ని పట్టుకుని ఇది మా ప్రధానమే అనకూడదు. అది సందర్భంగా ఉండదు. ఎందుకంటే రూపకంలో మూడు నాలుగు ఉన్నాయి. రథం అంటే
నీవే మూడు నాలుగు ఉన్నాయి, శరీర రథం అంటే శరీరము, ఇంద్రియములు అంటే గుర్రములు, అంటూ నాలుగో ఐదో ఉన్నాయి ఐటమ్స్. వాటిలో మధ్యలో అవ్యక్తం అనే మాట ఒకటి ఉన్నది. ఆ వ్యక్తము ఆ రూపకానికి చెందింది అవుతుంది తప్ప సడన్గా సాంఖ్య సిద్ధాంతాన్ని సపోర్ట్ చేసేది అయిపోదు. అలాగా ఇట్ ఓన్లీ కరస్పాండ్స్ టు దట్ మెటఫర్. ఆ మెటఫర్లో దేనికి కరస్పాండ్ అవుతుంది అంటే శరీరానికి కరస్పాండ్ అవుతుంది. కాబట్టి అవ్యక్త శబ్దం కనపడదల్లా మాదే అంటూ ఉండకూడదు. అది ఆర్గ్యుమెంట్ తెలిసిందండి. దట్ ఈస్ వేర్ వీఆర్. దీని మీద చర్చ ప్రారంభం, మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. సో శరీరం హి అత్ర, అక్కడ మొదలు పెడదాం. శరీరం హి అత్ర రథరూపక విన్యస్తం అవ్యక్తశబ్దేన పరిగృహ్యతే. ఆ సమాసాన్ని విడదీశారు ఆయన. శరీర రూపక విన్యస్త గృహీతే అనుంది, దానికి వివరించి చెప్తున్నారు. అదేమంటే అత్ర అంటే ఈ కఠోపనిషత్తునందు శరీరము అవ్యక్త శబ్దము చేత గ్రహింపబడుతోంది. ఈ ఎక్కడ ఈ శరీరం అనే మాట, ఈ అవ్యక్తం అనే మాట ఎక్కడ ఉంది? రథరూపక సెక్షన్లో కనపడుతుంది, మధ్యలో ఉంది అవ్యక్తం అనే మాట. రథరూపకంలో ఉందది అవ్యక్తం అనే మాట. ఆ అవ్యక్తం అనే పదం ఏం చేస్తోందంటే శరీరమును గ్రహిస్తుంది. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు అని ఉందా? దాని కింద ఇంద్రియేభ్య పరాహ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః మనసశ్చ పరా బుద్ధి బుద్ధేరాత్మా మహాన్ పరః మహతః పరమవ్యక్తం అని ఉందిగా. ఈ మహతః పరమవ్యక్తంలో ఉండే అవ్యక్తము ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు అని చెప్పిన శరీరాన్ని పట్టుకుంటుంది. అది వెళ్ళి ఈ అవ్యక్తం ఆ శరీరాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది. అందుకోసం వేశారు అవ్యక్త శబ్దం. అంతేగాని సడన్గా ఇక్కడ అసలు సాంఖ్యులు వైశేషికులు ఈ ప్రసక్తి ఏమీ కాదు. ఇది ఊరికే రూపకం అంతే. ఇట్ ఈజ్ ఓన్లీ జస్ట్ రూపకం. ఆ రూపకంలో అవ్యక్త శబ్దము శరీరానికి కరస్పాండెన్సు, వన్ టు వన్ కరస్పాండెన్స్. దాంట్లో ప్రవేశించి ఈ అవ్యక్త శబ్దము మా సాంఖ్య సిద్ధాంతాన్ని చెప్తోంది అనడం ఎలా ఉందంటే అది అది చాలా అధ్వాన్నంగా ఉంది. ఇప్పుడు ఎవడో కవి ప్రియాయాహ ముఖం చంద్రయవ భాసతే అన్నాడు అనుకోండి, అంటే ఏదో మూన్ జియోగ్రఫీ ఏదో చెప్తున్నాడు వీడని అనుకోకూడదు. దట్ ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈస్. అదేదో మూన్ గురించి చెప్తున్నాడు మా ఈ కవి గారికి చంద్రుడు గురించి బాగా తెలుసు. ఇట్ ఈజ్ నాట్ ఆల్ దాట్. ఓకే, మంచిది. కుతః, ఏం అవ్యక్త శబ్దం చేతన శరీరం ఎందుకు గ్రహింపబడుతోంది అంటే ప్రకరణాత్ పరిశేషాచ్చ. రెండు హేతువులు చెప్తున్నారు. ఆ ప్రకరణం అట్టిది, ఆ వ్యక్త శబ్దము శరీరానికి కరస్పాండ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఐదు ఐటమ్స్ చెప్పారు రూపకంలో, ఆ ఐదింటి గురించి వివరిస్తున్నారు. ఓకే, వివరిస్తూ అప్పుడు ఇక్కడ ఉన్నదానికి అక్కడ ఉన్నది కరస్పాండెన్స్ ఉంటుంది. మేఘములు చంద్రునిపై మేఘములు, మేఘముల క్రింద చంద్రుడు, చంద్రుడి కింద శంఖము అని ఇలాగ ఏదో చెప్పాడు అనుకోండి, అంటే అర్థం ఏమిటనమాట? మేఘములు అంటే ప్రియురాలు యొక్క నల్లని జుట్టు, చంద్రుడు అంటే ఆమె యొక్క ప్రకాశించే ముఖము, శంఖము అంటే ఆమె యొక్క మెడ. అది వన్ టూ త్రీ సరిపడిందండి. వన్ టూ త్రీ. ఇక్కడ శంఖం అంటే ఏదో శంఖచక్రాల గురించి, శంఖచక్రాలు ఏమీ కాదు అది. ఓకే, అలాగా ప్రతిదానికి మీకు తోచిందంతా అలా ముడులు పెట్టుకుంటూ వెళ్ళిపోకూడదు. సో అది సంగతి. ప్రకరణం చూసుకోవద్దు. ఇప్పుడు రెండు మూడు ఐటమ్స్లో ఇటు మూడు ఉన్నప్పుడు రెండింటికి సరిపడిందనుకోండి, రెండింటికి క్లియర్గా తెలుస్తూ ఉందనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? పరిశేష న్యాయం చేత అరే ఇక్కడ ఒకటి మిగిలి ఉన్నది, అక్కడ ఒకటి మిగిలి ఉన్నది. దానికి మా చిన్నప్పుడు మ్యాచింగ్ అని ఒక ప్రశ్న ఉండేది బిట్ పేపర్లో. మ్యాచింగ్ అని ఒక ప్రశ్న ఉండేది. మ్యాచ్ ది ఫాలోయింగ్ ఏబి, ఏలో నాలుగు బిలో నాలుగు ఉన్నాయనుకోండి, మీకు కొన్ని టక్ టక్ అని తెలిసిపోతూ ఉంటాయి. అలా ఇది దీనిది అని డౌట్లెస్ తెలిసిపోతుంది, వేసేస్తారు అక్కడ. ఇంకా మిగిలిన దానికి మన మార్కులు మనకు వచ్చేసాయి. నాలుగులో మూడు తెలిస్తే మనకి నాలుగింటి మార్కులు వచ్చేస్తాయి,
నాలుగులో రెండు తెరిస్తే చిన్న రిస్క్ చేస్తే మన మార్కులు మనకు వచ్చేయచ్చు. అర్థమైందండి? నాలుగులో మూడు తెలిసాయనుకోండి, గొడవలేదు. అంచేతనే తరువాతి కాలంలో వాళ్ళు అతి తెలివితే మన తెలివితేటలకి తగ్గట్టుగా వాళ్ళు ఏం చేసేవారు, ఇటు నాలుగు ఇటు ఏడు ఇచ్చేవాడు, అప్పుడు మళ్ళీ మనం ట్రబుల్లో పడ్డాం. ఓకే, ఇక్కడ అలా ఏమి ఉండదు. ఇటు నాలుగు ఉంటాయి. ఈ మూడుకి మూడు స్పష్టంగా తెలిసిపోతూ ఉంటాయి, ఒక్కటి కొంచెం ఇటు అటుగా ఉంటుంది. అప్పుడు చూసుకుంటాం, ఇటు శరీరం ఇంకా కవర్ కాలేదు, అకౌంట్ కాలేదు, ఇక్కడ ఏం మిగిలిందిరా, అవ్యక్త మిగిలింది. ఈ అవ్యక్తము ఆ శరీరమే, అది శరీర విన్యస్త రూపక, శరీర రూపక విన్యస్త గృహీతే, అది ప్రకరణాత్ పరిశేషాచ్చ. ఇప్పుడు మీకు ఆర్గ్యుమెంట్ స్మూత్గా వెళ్ళిపోతుంది చూడండి. తథాహి అంటే అది యుక్తమే కదా, అంటే పైన చెప్పిన స్టేట్మెంట్ ఈజ్ వెరీ అప్రోప్రియేట్. ఎందువల్ల అనంతరాతీతో గ్రంథః, ఇప్పుడు మహతఃపరం అవ్యక్తం అని మనం వాళ్ళు చూపించారు, మహత్త కంటే అవ్యక్తము గొప్పది అని. ఆ వ్యక్తము మా యొక్క ప్రధానమే అని చెప్పారు. ఆ వాక్యం మనం చర్చ చేస్తున్నాం, దాని ముందే ఏముందో చూసుకో, ఎందుకని ప్రకరణాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి. దాని ముందేముంది, అనంతర అతీతో గ్రంథః, గడచిన గ్రంథము జస్ట్ ఈ మహతఃపరమ వ్యక్తముకి ముందు ఉన్నది, మరీ దూరం వెళ్ళిపోద్దు. అనంతర ఏమిటా గ్రంథము? ఆత్మశరీరాదీనాం రథిరథాది రూపక క్లుప్తిం దర్శయతి. క్లుప్తి అంటే రచన, ఒక రూపక రచన చూపిస్తున్నారు మనకి. రూపకాన్ని, రూపకం యొక్క స్ట్రక్చర్, రచన అంటే స్ట్రక్చర్, రచన అంటే రచయిత రచన అలా కాదు, స్ట్రక్చరు, ఒక రూపకము యొక్క స్ట్రక్చర్ని చూపిస్తున్నారు, అనేక అంశములతో కూడిన రూపకము. సో ఏమిటా రూపకము అంటే, ఆత్మ శరీరము మొదలైనవి ఒకవైపు ఉంటాయి, ఆత్మ శరీరము మనస్సు ఇంద్రియములు ఇవన్నీ ఓవైపు ఉంటాయి, అధ్యాత్మంలో ఇవన్నీ ఉన్నాయి కదా. మరి రెండో వైపు ఏముంటాయి, రథము, ఆ రథము యొక్క రథంలో కూర్చుని ప్రయాణం చేసి వాడిని రథి అంటారు, రథి, ఇవన్నీ ఇటువైపు ఉంటాయి. వీటికి మనం కరస్పాండెన్స్ చూసుకోవాలి, అదే అక్కడ టాపిక్. ఇప్పుడు వివరిస్తున్నారు టాపిక్. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయానాహుః విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః ఇతి. ఇది రూపకం. దీంట్లో ఆరు ఐటమ్స్ చెప్పారు ఏకంగా రూపకంలో, సిక్స్ ఐటమ్స్. ఇలాగా రథములో కూర్చుని ప్రయాణం చేసేవాడు ఒకడు ఉంటాడు, వాడిని స్వామి అంటారు. ఇప్పుడు సంస్కృతం, తెలుగులో యజమానుడు అంటారు, కానీ సంస్కృతంలో యజమానుడు అని అనరు. యజ్ఞం చేస్తున్నవాడిని యజమానుడు అంటారు, కారులో కూర్చుని వెళ్తున్నవాడిని యజమానుడు అని అనరు, అది మనసు ఒప్పదు. తెలిసిందండి, తెలుగులో అలా వచ్చేసింది అపదం. ఈ ఇంటికి యజమాని ఎవరండి అంటారు, ఇంటికి యజమాని ఆయన సిగరెట్ తాగుతూ ఉంటాడు, ఆయనే యజమాని. కాబట్టి ఆ పదాన్ని వాడరు, సంస్కృతం చదువుకున్న వాళ్ళకి వాడబుద్ధి కాదు. ఇంకా స్వామి దానికి దానికి మరో పదం చూసుకోవాలి, ఇంటి ఓనరు, ఇంగ్లీష్లో ఓనరు, దానికి సంస్కృతంలో ఏమనాలి, స్వామి అనాలి. స్వామి అంటే తెలుగు వాళ్ళకి కషాయం కట్టుకున్నవాడని వాళ్ళకి అదో అభిప్రాయం. అన్నీ సమస్యలే. కాబట్టి ఇక్కడ స్వామి అంటే ఓనర్ అని అర్థం, కషాయము సన్యాసము అదేమీ కాదు సుమండి, మీరు అదనుకుని కంగారు పడారు. ఓకే, సో ఈ రథస్వామి, రథానికి ప్రభువు, దాంట్లో కూర్చుని వెళ్తూ ఉంటాడు, ఆయనేం నడపడు, షాఫర్ డ్రివెన్. సో ఆ రథి ఎవరో తెలుసిన, ఆత్మ. ఇక్కడ ఆత్మ, ఆత్మంటే ఆత్మ అది ఏమిటన్నది తర్వాత చూద్దాం. ఏమంటే ఆత్మ, ఇక్కడ ఆత్మ ఆ రథానికి స్వామి అయిన రథితో పోల్చారు. ఆత్మానం రథినం విద్ధి, ఏమంటే ఆత్మ రథి అయితే మరి రథం ఎవరు, శరీరం రథమేవతు. మరి రథం రథి కుదిరింది, మరి నడిపివాడెవడు, షేఫర్ ఉండాలి కదా. బుద్ధిం తు సారథిం విద్ధి, బుద్ధి, నిశ్చయాత్మకమైన బుద్ధి, బుద్ధి నిశ్చయం చేస్తుంది.
అంటే మనస్సు ఇటు అట అని ఊగిసలాడితే మనస్సు, ఇటే అని నిశ్చయం చేస్తే బుద్ధి. ఇప్పుడు ఈవేళ ఈ వెదర్ ఎలా ఉంది, పాఠానికి వెళ్దామా వద్దా అంటే మనస్సు, వెళ్ళిపోదాము వెదర్దే ఉంది చల్లగా ఉంటుంది ఏదో అడ్జస్ట్ అవ్వచ్చు వెళ్ళిపోదాము అంటే బుద్ధి. కాబట్టి రథం నడిచింది అంటే అది బుద్ధి. కాబట్టి బుద్ధింతు సారథిం విద్ధి, సారథి కింద అనుకో. సారథి అంటే సారయతి ఇది సారథి, సారయతి అశ్వాన్, గుర్రములను తోలుచున్నాడు కనుక వాడికి సారథి అని పేరు. ఓకే, అక్కడికి మూడో ఐటెం వచ్చింది. ఇక మరి కళ్యం ఏమిటి, మనఃప్రగ్రహమేవచ మనస్సే కళ్యము. అంటే బుద్ధి ఏం చేస్తుందంటే మనస్సుని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇన్ దట్ సెన్స్ ఆ సారథి చేతిలో కళ్యం ఉన్నట్టుగా బుద్ధి చేతిలో మనస్సు ఉంది కనుక సంకల్పాలన్నీ బుద్ధి నుంచి పుడతాయి కనుక దాన్ని కళ్యము అన్నారు. తర్వాత గుర్రములు ఏమిటి, ఇంద్రియ అనిహయానాహు. రథానికి నాలుగు గుర్రాలు ఉంటాయి, ఇంద్రియములు ఐదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఐదింట్లో రెండింటిని మిక్స్ చేస్తే నాలుగైతుంది. దీనికోసం దెబ్బలాడుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడి యొక్క శ్రీకృష్ణుడు అర్జునుడు రథం ఉన్నది, ఈ రథానికి గుర్రాలు ఎన్ని పెట్టాలి అంటే నాలుగు గుర్రాలు పెట్టాలి. ఏమండి, ఇప్పుడు రథం అదే ఒక శిల్పం తయారు చేశారు మిల్వాకీ అనే ఒక నగరంలో. ఈ శిల్పాన్ని ఒకటి టెంపుల్లో పెట్టారు. ఎందుకు శిల్పం, శిల్పం ఎందుకు పెట్టడం అంటే అక్కడ భగవద్గీత చదువుకున్న విద్యార్థులు కొంతమంది ఉన్నారు, అందుకోసం ఈ శిల్పం పెట్టాలని అనిపించింది. మామూలుగా మీకు దేవాలయాల్లో ఇంకో విగ్రహం పెట్టాలని అనుకుంటారు తప్ప ఇలాంటిది ఒకటి పెట్టాలని వాళ్ళు ఏమనుకోరు. ఎందుకునో అక్కడ అనుకున్నారు. ఆ ఊళ్ళో మిల్వాకీలో ఒక చక్కటి శిల్పి ఉన్నాడు, వెస్టర్న్ శిల్పి. నేను ఎరుగుదాను, నేను వెళ్ళొచ్చాను అతని వర్క్షాప్కి. సో అతనికి అప్పచెప్పారు. అతను హీ అండర్టుక్ ది ప్రాజెక్ట్. అతనికి చాలా ఇష్టం కూడా ఈ హిందూ గాడ్స్ అంటే, కాబట్టి తయారు చేయడం ప్రారంభించాడు. శిల్పాన్ని తయారు చేస్తున్నాడు. దానికి నాలుగు గుర్రాలా ఐదు గుర్రాలా అని వీళ్ళ దెబ్బలాట, ఈ కమిటీ వాళ్ళ దెబ్బలాట. ఇంద్రియాలు ఐదు కదా, ఎవడో చదివాడు ఇంద్రియాని హయాన్ యాహోహు హయాన్ ఆహోహు అని. ఇంద్రియాలు ఐదు కదా, మరి ఐదు గుర్రాలు ఉండాలి. వీళ్ళ దెబ్బలాటలో అతను ఎన్ని, నాలుగా ఐదా నాలుగా ఐదా అని అతను అడుగుతూ ఉంటాడు. అతను రథం చేసేసాడు, కృష్ణుడిని చేసేసాడు, అర్జునుడిని చేసేసాడు, గుర్రాల దగ్గర ఆగి ఉన్నది. అతను వారానికి ఒకసారి ఫోన్ చేసి నాలుగా ఐదా సెటిల్ చేశారా అని అడిగి ఆఖరికి అతను ఏం చేశాడో తెలిసిన, నాలుగు చేసి పక్కన ఐదో గుర్రం పక్కన చేసి సపరేట్గా సపరేట్ మాడ్యూల్ కింద చేసి పెట్టాడు. వీళ్ళు అడిగితే గుచ్చి ఇద్దామని, అది ఫిట్ అవ్వట్లేదు. అతను చెప్పాడు వీళ్ళకి, మీరు నాలుగు ఫేవరబుల్, నాలుగుకి మీరు సెటిల్ అవ్వండి, ఐదోది ఫిట్ అవ్వదు శిల్పంలో, ఐదోది కూర్చోదు, నాలుగు అయితే కూర్చుంటుంది, ఐదోది ఆడ్గా ఉంటుంది. ఆడ్గా ఉన్నా కావాలంటే నేను వేరే సెపరేట్ మాడ్యూల్ చేశాను, దాన్ని దీంట్లో గుచ్చి మీకు ఇస్తాను, పెద్ద శిల్పం అది, పెద్ద శిల్పం అని. ఆఖరికి వాళ్ళకి సమస్య నేను పరిష్కారం చేశాను. ఎలాగంటే నాలుగే, అది ఎలాగా, ఇంద్రియాలు ఐదు కదా, జిఫ్ఫాను చర్మము కలిపి ఒకటి చేసుకోండి. జిఫ్ఫా ఉంది కదా రసము, చర్మము స్పర్శ. జిఫ్ఫలో కూడా రసము స్పర్శ బాగా దగ్గర దగ్గరగా ఉంటాయి, క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. సో కాబట్టి ఆ రెండు కలిపి ఒకటి చేసుకోండి అంటే నాలుగుకి సెటిల్ అయ్యారు. తర్వాత మరి ఐదోది ఏం చేశారో నాకు తెలియదు. ఆ సందర్భంలో నేను ఆ వర్క్షాప్ విజిట్ చేశాను, అది నాలుగా ఐదా అని ఆ బొమ్మలు చూసి వచ్చాను. సో ఇలాంటి దెబ్బలాటలు కూడా ఉంటాయి హిందూ సమాజంలో, ఇలాంటివి ఉంటాయి. హిందూ సమాజం అనే అనక్కర్లేదు, ప్రపంచమంతటా ఉంటాయి. కొంచెం మన దగ్గర ఒక పెసరు అతిశయంగా ఉంటాయి. ఇప్పుడు దేవుడికి నామము ఇలా ఇలాగ నిటారుగా ఉండాలా గుండ్రంగా ఉండాలా అన్నది పెద్ద దెబ్బలాట, హ్యూజ్ దెబ్బలాట. అది యూఆర్ వై అనే దాని మీద, వై కాదు కైండ్ ఆఫ్ వై, కైండ్ ఆఫ్ వై, యూఆర్ వై అనే దాని పెద్ద దెబ్బలాట. మొత్తానికి వెంకటేశ్వర స్వామికి పెట్టే నామం గురించి పెద్ద దెబ్బలాట. సుప్రీంకోర్టు దాకా పోయారు, వడగలై తెలగలయ. అలాగే బృందావనంలో ఉంది, శ్రీకృష్ణుడు మూడు వంకరలు ఉంటాడు, త్రిభంగి. త్రిభంగి అన్నప్పుడు ఇలాగ కుడి చేతి మీద కుడి చెక్కిలు పెడితే ఇలా 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 ఉంటాడు అన్నమాట. ఇలా ఉంటే ఈ వంకర ఇక్కడ వంకర వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. అలా కాకుండా ఇటు పెడితే మళ్ళీ రివర్స్ అవుతుంది, ఇటా అట.
యాంటీ క్లాక్ వైజా క్లాక్ వైజా పెద్దదే బలట. అదిగో చాలా పెద్దదే బలట. తర్వాత దుర్గాదేవి సింహమా లేకపోతే పెద్ద పులి ఇంకో దెబ్బలాట. అమేజింగ్ పీపుల్. అంటే అర్థం ఏంటంటే ఈ రిలిజియన్ ఆ తత్వం నుంచి పూర్తిగా డివోర్స్ అయిపోయి కూర్చున్నది అని మనకి తెలుస్తూ ఉంటుంది. తత్వంలో ఉన్నవాడికి ఇవేమీ తెలియవు. మంచిది. సో ఇంద్రియములే గుర్రములు. మరి గుర్రాలు నడిచే దారులు ఏమిటి? రోడ్డు ఉండాలి కదా. అంటే విషయాన్న తేషు గోచరాన్ కళ్ళు రూపం వెంట పరిగెడతాయి, రూపంలోకి పరిగెడతాయి, చెవులు శబ్దంలోకి పరిగెడతాయి. కాబట్టి శబ్దస్పర్శ రూపరస గంధములే విషయములు. అది రూపకం. ఎన్ని వచ్చేయండి? రెండు, రెండు నాలుగు, రెండు ఆరు వచ్చాయి. ఆరు ఐటమ్స్ వచ్చాయి రూపకం. ఇక ఈ ఈ భోక్త, భోక్త అనుకోండి, భోక్త అంటే ఈ జగత్తుని భోగిస్తున్నవాడు అని ఒక అర్థం. ఇంకో సందర్భాన్ని బట్టి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకో అర్థం ఏమిటంటే భోగ్యమును ప్రకాశింపజేస్తున్నవాడు అని ఇంకో అర్థం. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఇక్కడ మీరు భోక్త అనే తీసుకోండి, కర్త భోక్తలో భోక్త ఉన్నాడు చూసారా, ఆ భోక్తను తీసుకోండి. ఇప్పుడు చైతన్యమే భోక్త అవుతుంది. చైతన్యం లేకపోతే భోక్తృత్వం ఏముంటుంది? చైతన్యం భోక్త అంటే తెలియడం. ఇప్పుడు శబ్దమును ఎంజాయ్ చేయుట అంటే అర్థం ఏమిటి? శబ్దమును తెలియట. శబ్దం తెలియాలి. చెవిటివాడి ముందు శబ్దం వాడే ఎంజాయ్ చేస్తాడు? శబ్దం తెలియాలి, రసం తెలియాలి, గంధము తెలియాలి. సో తెలియడమే భోక్తృత్వము. కానీ శుద్ధమైన చైతన్యము తనంత తాను భోక్తవదు. అది తెలిసినప్పుడు, ఆ శబ్దం తెలిసినప్పుడు శబ్దమును భోగిస్తుంది. శబ్దం తెలియాలంటే మనస్సు, చెవి, ఈ మనస్సు చెవి ఉండాలంటే దేహం కూడా ఉండాలి. కాబట్టి మనస్సు, చెవి, దేహము ఉంటే ఆ చైతన్యము శబ్దమును భోగిస్తుంది. మనస్సు, కన్ను, దేహము ఉంటే రూపమును భోగిస్తుంది. మనస్సు, రసనేంద్రియము, దేహము ఉంటే రసాలను భోగిస్తుంది. అంటే అటువైపు మనస్సు, ఇటువైపు దేహము, కామన్, మధ్యలో ఇంద్రియాలు. కాబట్టి ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్ మనీషిణ. అక్కడ ఆత్మ అంటే ఆత్మ కాదు, అక్కడ ఆత్మ అంటే శరీరం అని అర్థం. శరీరము, ఆత్మ అంటే శరీర, ఆ వరస చూసుకోండి. ఆత్మేంద్రియ మనోయుక్తం, ఆత్మ అంటే శరీరము, ఇంద్రియ అంటే చెవి, కన్ను మొదలైన ఇంద్రియములు, మనస్సు, ఈ మూడు కలిసినప్పుడే ఆ చైతన్యమునకు భోక్త అనే స్టేటస్ వస్తుంది అని చెప్పారు. అక్కడ ఆత్మేంద్రియ మనోయుక్తం అనే ఆత్మని, ఆత్మానం రథినం విద్ధి అనే ఆత్మని మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆత్మేంద్రియ మనోయుక్తం అన్న చోట ఆత్మ అంటే దేహ అని అర్థం. ఓకే, ఇది అక్కడ ఆ శ్లోకంలో చెప్పారు. ఓకే, ఇది తైశ్చ ఇంద్రియాదిభిః అసంయతైః సంసారమధిగచ్చతి. ఈ రూపకం ఎందుకు చెప్పారో తెలుసునండి. అసలు ఈ రూపకం యొక్క ప్రయోజనం ఏమిటంటే, ఈ రూపకం చెప్పి తర్వాత ఏమన్నారంటే, చూడు ఈ గుర్రములు, ఈ రథము, ఈ కళ్ళెము, ఇవి అసారథి, వీళ్ళందరూ కరెక్ట్గా కంట్రోల్డ్గా డిసిప్లిన్డ్గా ప్రాపర్గా ఫంక్షన్ చేస్తే ఈ రథము గమ్యాన్ని చేరుకుంటుంది. ఒకవేళ ఈ సారథి తాగేసి ఉన్నాడు అనుకోండి, వాడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అంటారు, అప్పుడు ఈ కళ్ళెము లూజు లూజుగా పట్టుకుంటాడు. అంటే మనస్సు కూడా కంట్రోల్లో ఉండదు, ఇంద్రియాలు ఇటు అటు పోతూ ఉంటాయి, గుర్రాలు అదే ఇంద్రియాలే గుర్రాలు, అప్పుడు వెళ్ళిపోయి ఈ రథం వెళ్ళిపోయి ఆ గోతులు పడిపోతుంది అని చెప్పడం కోసం ఈ రూపకాన్ని పెట్టారు. కాబట్టి ఆ తర్వాత ఏం చెప్పారంటే, యస్తు అవిజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసా సహ తస్యేంద్రియాణ్యవశ్యాని అవశ్యాని దుష్టాశ్వ ఇవ సారథేహ అని చెప్పారు. ఆ శ్లోకాన్ని, ఆ మంత్రాన్ని శంకరులు వాక్యంలో చెప్పారు. ఇప్పుడు సారథి విజ్ఞానము గలవాడయి ఉండాలి. అంటే వాడు కంట్రోల్లో ఉండాలి, వాడు తెలివిగా ఉండాలి, వాడి బుద్ధి ఫస్ట్ క్లాస్గా పనిచేస్తూ ఉండాలి. బుద్ధి, సారథి అంటే బుద్ధే కదా.
సారథి తెలివైన వాడు అయి ఉండాలి, మనస్సు వాడి చేతిలో కంట్రోల్లో ఉండాలి, అప్పుడు ఇంద్రియములు చక్కగా నడుస్తాయి. కానీ సారథి మూర్ఖుడు అనుకోండి, మనస్సు వాడి కంట్రోల్లో లేదనుకోండి, అప్పుడు ఇంద్రియములు పొగరుమోతు గుర్రములు అయిపోతాయి, అప్పుడు ఆ రథం వెళ్ళిపోయి గోతిలో పడిపోతుంది అని ముందు చెప్పారు. అది ముందు నెగిటివ్ చెప్తారు, తర్వాత పాజిటివ్. పాజిటివ్ ఏమని చెప్పారు, ఎస్టు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి వశ్యాని సదశ్వా ఇవ సారథే. ఆ సారథి బుద్ధిమంతుడైతే, మనస్సు వాడి అధీనంలో ఉంటే ఇంద్రియములు గుర్రములవి, అవి చక్కగా శిక్షణ పొందిన గుర్రములు, ట్రైన్డ్ హార్సెస్ లాగా అవి ఫంక్షన్ చేస్తాయి. అప్పుడు ఈ రథము, ఈ రథిని, రథి అంటే ఆత్మ, వీణ్ణి ఆ గమ్యానికి తీసుకుపోతుంది అని చెప్పారు. ఇప్పుడు చూడండి, తైశ్చ ఇంద్రియాదిభిః అసంయతైః సంసారం అధిగచ్చతి. ఆ ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవి కనుక చక్కటి డిసిప్లిన్లో లేకున్నట్లయితే, అసంయతైః, వాటిని సంయమనము చెయ్యాలి. అంటే సంయమనము అంటే సంయమనం ఉపరతిః. ఇప్పుడు స్వీట్ ఉందనుకోండి, పుల్లారెడ్డి స్వీట్ ఉందనుకోండి, మంచిగా రుచిగా ఉంది, ఓ ముక్క తిని సరిపెట్టాలి. మీరు మీ లోపల చూసుకుంటే ఇంకో ముక్క తింటే బాగానే ఉంటుందనిపిస్తుంది, ఏమండి? అలా అనిపించినప్పుడు మీరు ఏం చేయాలి, సంయమనాన్ని వహించాలి. ఇంకో ముక్క తింటే బాగానే ఉంటుంది, ఇట్ విల్ బి వెరీ సాటిస్ఫైయింగ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ సంయమనం వహించాలి. సంయమనం ఎలాగో చెప్పమంటారా, మీరు ఇంకో ముక్క కూడా తినేశారనుకోండి, సరిగ్గా 10 నిమిషాలకి కడుపులో ఒక కదలిక ప్రారంభం అవుతుంది. ఎందుకంటే పొలారెడ్డి స్వీట్లో నెయ్యి ఎక్కువ ఉంటుంది, ఆ కడుపు అంత నెయ్యిని అది హ్యాండిల్ చేయలేదు. ఒక ముక్కకి సంబంధించిన నెయ్యిని మేనేజ్ చేసేస్తుంది, కానీ డబుల్ ది ఘీని అది మేనేజ్ చేయలేదు. దాంతో కడుపులో ఏదో వికారంగా ఉన్నట్టు అనిపిస్తుంది, హెవీగా అనిపిస్తుంది. ఇవి ఆ ఎఫెక్ట్ మీకు 15 మినిట్స్ తర్వాత ఆరంభమయ్యి ఒక 1/2 అవర్ 1 అవర్ ఉంటుంది ఆ ఎఫెక్ట్. మీరు 1/2 అవర్ 1 అవర్ అనీజీగా ఉంటారు. తర్వాత ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం, ఇలాంటి పని మీరు నెలకో 3-4 సార్లు చేస్తూ ఉంటే నెలకో 1 కేజీ చొప్పున బరువు పెరుగుతూ ఉంటారు. ఇగో ఇటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మొదటి ముక్క తినేసి సంయమనం. అసలు తినద్దని నేను అంటల్లా, ఓ ముక్క తినండి, అది స్టాప్ ఇట్ దేర్, దాన్ని సంయత అంటారు. గుర్రం పరిగెత్తకూడదని అంటల్లా, గుర్రం పరిగెత్తకపోతే ఇంక బతికే లేదు, పరిగెత్తాలి కానీ సంయతమై ఉండాలి. అలాగే ఏదైనా టీవీ చూడాలనుకుంటే చక్కగా ఓ సందర్భ శుద్ధి, సందర్భం ఉండాలి. టీవీ చూడడానికి ఒక సందర్భం ఉండాలి, ఏదో వస్తుంటే అది చూడడం కాదు, అది చూసేసి బంద్ పెట్టేయటం. ఇంకా ఆ తర్వాత ఏదో యూస్లెస్ ప్రోగ్రామ్ ఏదో వస్తూ ఉంటుంది, బంద్ పెట్టేయటం. ఎప్పుడైనా పాటలు వినాలనుకుంటే ఆ పాటను ఆన్ చేసుకుని సెలెక్టెడ్ సాంగ్ని ఆన్ చేసుకుని శ్రద్ధగా వినేసి ఆ కవి యొక్క అతని మనోగతాన్ని చక్కగా ఆస్వాదించి ఆ పాటని అక్కడితో బంద్ పెట్టేయాలి. అంతేగాని అలా ఆన్ చేసి పెట్టుకుని వచ్చిందల్లా వింటూ ఉంటే నిర్మాణం వస్తూ ఉంటుంది ఆల్ ది టైం. కాబట్టి అసంయతములుగా ఉండకూడదు, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు సంయతములై ఉండాలి. ఒకవేళ అసంయతై, అవి సంయతములుగా లేవనుకోండి, మనిషి సంసారంలో పడిపోతాడు. సంసారం అధిగచ్చతి, సంసారంలో పడిపోతాడు. దీనికోసం మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఆ ఎలిమెంట్ మనలోనే కొద్దిగా గొప్ప ఉండొచ్చు. మనం ఏదో కొంత వేదాంతం అధ్యయనం చేస్తూ కొంత పరివర్తన చెంది ఉన్నాము అనుకున్న సందర్భంలో మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన బంధువులే, మన అన్నలు, మన తమ్ముళ్ళే, మనకే కనపడుతూ ఉంటారు. సంసారంలో గిలగిల్లాటుతో కనపడుతూ ఉంటారు, వాళ్ళు సంసారంలో మునిగి ఉన్నారు అని తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ రకమైన నియంత్రణ సంయతత్వము లేకపోవటయే హేతువు. ఆ రూపకం ఎంత బాగుందో చూడండి. తర్వాత సంయతైస్తూ అధ్వనః పారం తద్విష్ణోః పరమం పదం ఆప్నోతి ఇతి దర్శయిత్వా. ఓకే, అసంయతములైనట్లయితే ఇంద్రియములు, వాడు సంసారంలో పడిపోతాడు.
అంటే ఇది అలా స్పష్టంగా మన ముఖం మీదనే కనబడుతూ ఉంటుంది. అసంయతములై సంసారంలో పడిపోవడం అన్నది ఎలా ఉంటుందన్నది మన ముఖం మీదనే కనబడుతూ ఉంటుంది. ధనాన్ని పోగేయటం, చాలా ఖరీదైన విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉండడము, అటువంటి వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు సర్వత్రా. బహుశా అటువంటి ఎలిమెంట్ మనలో కూడా ఓ కొద్ది మేరకు ఉంటే ఉండవచ్చు కూడా. అటువంటి వాళ్ళు చాలా విలాసవంతంగా జీవిస్తూ ఉంటారు, భోగాలను అనుభవిస్తూ ఉంటారు, కానీ రోగిష్ఠి వాళ్ళుగా ఉంటారు, ఏవో రోగాలతో సతమతమవుతూ ఉంటారు. ఒక ఆయన అన్నారు, రోజు హై క్లాస్ చపాతి, వెరీ హై క్లాస్, ముతక చపాతి కాదు, అంటే కొంచెం క్వాలిటీ, హై క్వాలిటీ చపాతి, తర్వాత దాంట్లో బటర్ వేయాలి, గుడ్ అమౌంట్ ఆఫ్ బటర్, దానికి మంచి సెలెక్టెడ్ ఫ్రూట్స్, ఏమిటి, మామిడి పళ్ళు, మామిడి పళ్ళు సీజన్ 3 నెలల్లో కూడా, ఆ మామిడి పళ్ళ రసం తీసి ఆ కప్పు నిండా రసం ఇచ్చినట్లయితే 4 చపాతీలు ఆ బటర్ వేసినవి ఈ మామిడి పండు రసంతో పుచ్చుకోవడం, ఇది దిస్ ఈజ్ మై హ్యాబిట్ అని ఒక ఆయన చెప్పారు. ఐస్ క్రీమ్ పక్కన పెట్టుకోవచ్చు, దిస్ ఈజ్ వాట్ హీ టోల్డ్ మీ. అండ్ దెన్ ఈవెన్ యాజ్ హీస్ టెలింగ్ మీ దాట్ ఐ కుడ్ సీ దట్ హీస్ వెరీ హెఫ్టీ అండ్ హీ స్ట్రగ్లింగ్ టు వాక్ అండ్ హీ హ్యాస్ బీపీ అండ్ డయాబెటీస్ అండ్ సమ్ అదర్ ఇష్యూస్ ఆఫ్ బీపీ రిలేటెడ్ ఆర్ డయాబెటీస్ రిలేటెడ్ మీకు దానికి దానికి సరిపడుతూ అలా దాని మన ముఖం మీదనే కనబడుతూ ఉంటుంది. ఇంకా మనస్సు దగ్గరికి వచ్చారనుకోండి, నాకు ఇంట్లో అందరూ నా చెప్పిన మాట వినాల్సిందే, నా మాట చెల్లుబాటు అవ్వాల్సిందే, నేను నా కంట్రోల్లో ఉండాల్సిందే అని ఈ రకమైన అహంకారంగా ఉంటారు కొంతమంది. వాళ్ళు పడేటువంటి యాతనలు, వాళ్ళని చుట్టూ ఉన్న వాళ్ళు తిట్టుకునే తిట్లు అన్నీ మనకి కనబడుతూ ఉంటాయి. ఇట్ ఈస్ బిఫోర్ అస్, మన ముందే ఉంటుంది అది. కాబట్టి ఈ సంసారం అన్నది ఇంద్రియములను మనస్సును కొంచెం సంయతం చేయాలి. సంయతము అంటే అదేదో కంట్రోల్ అని మీరు అలా బెంగపడాల్సింది ఏమీ లేదు. సంయతం నామ ఉపరతి, జస్ట్ విత్డ్రాయే చేయాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఏమీ అలా కంట్రోల్లో పెట్టేసి కష్టపడిపోయి డిసిప్లిన్లో పెట్టేసి అలాగే విత్డ్రాయల్, టాక్ లెస్, ఈట్ మోడరేట్లీ, వాచ్ టీవీస్ మోడరేట్లీ, లిసన్ టు మ్యూజిక్ మోడరేట్లీ, డ్రెస్ అప్రోప్రియేట్లీ, డ్రెస్ మోడరేట్లీ, అంతే. నేను మొన్న ఒక కోటేశ్వరుణ్ణి కలిశాను, భద్రుక గారిని, హరిప్రసాద్ భద్రుక, భద్రుక కాలేజీ కరస్పాండెంట్, అది పేపర్లో కూడా వచ్చింది అది. ఆయనకి వాళ్ళు ఫెలిసిటేషన్ చేశారు. ఆయన భద్రుక కాలేజీకి 50 ఏళ్ళ సర్వీస్ చేశారు చైర్మన్గా, మోస్ట్ సెల్ఫ్లెస్ సర్వీస్. ఆయన్ని ఫెలిసిటేట్ చేశారు. ఫెలిసిటేట్ చేస్తే ఆయన అన్నారు, ఐ డోంట్ వాంట్ ఎనీ ఫెలిసిటేషన్, ఐ డోంట్ నీడ్ ఫెలిసిటేషన్, ఈశ్వరారాధన రూపంగా కర్మయోగం చేసే మనకు ఫెలిసిటేషన్ అక్కర్లేదు. అంటే వాళ్ళు ఆయన్ని అతి కష్టం మీద ఎస్ అనిపించారు. దానికి ఓ సెంటిమెంట్ ఒకటి ఉంది, ఓ సెంటిమెంట్ పెట్టి ఈ ఫెలిసిటేషన్కి మరొకదానికి కనెక్షన్ ఇచ్చి, ఈ ఫెలిసిటేషన్ ఆగిపోతే అది కూడా ఆగిపోతుందని ఆ రకమైన సెంటిమెంట్ ఒకటి పెట్టి మొత్తానికి ఎస్ అనిపించారు. అప్పుడు ఆయన ఒప్పుకున్నారు సరే అని. కండిషన్ ఏమిటంటే, ఫెలిసిటేషన్కి పొలిటీషియన్స్ రాకూడదు, సినిమా వాళ్ళు రాకూడదు, తర్వాత సమాజంలో ప్రఖ్యాతులు ఉంటారు ధనవంతులు, వాళ్ళును వాళ్ళెవాళ్ళు రాకూడదు, బిజినెస్ పీపుల్ అక్కర్లేదు. మరి ఎవళ్ళు కావాలండి మీకు ఫెలిసిటేషన్ అంటే? ఒక స్వామి కావాలి. ఆ స్వామి దండం పట్టుకుని చుట్టూ 10 మంది శిష్యులను పెట్టుకుని అట్టహాసంగా ఉండకూడదు. హీ టోల్డ్ లైక్ దాట్. ఓ దండం పట్టుకోవడం, ముందు వెనక శిష్యులు, ముట్టుకోవడానికి వీరలేదు, మాట్లాడడానికి వీరలేదు, వస్తేనేమో రావడం, అలా ఉండడానికి వీరలేదు. హీ వాంటెడ్ ఇట్ లైక్ దాట్. ఆ స్వామి చాలా సింపుల్గా ఉండాలి. భగవద్గీతని, ఆయనకి భగవద్గీత అంటే ప్రీతి, ఆయన బాగా చదువుకున్నవారు, భగవద్గీతని చదువుకుని సమాజానికి భగవద్గీతను బోధించి వాళ్ళు అయ్యి ఉండాలి. వీళ్ళు వెతుకుతున్నారు స్వామి కోసం. ఎక్కడ దొరుకుతాడు స్వామి ఇప్పుడు ఈ కండిషన్స్? స్వామి ఎక్కడ దొరుకుతాడండి? ఆఖరికి మొత్తానికి గిరగిరా తిరిగి నా గుమ్మం దగ్గర వాలేరు, అక్కడికి వచ్చారు.
నేనున్నా నీ ఫెలిసిటేషన్స్ అవి నా వల్ల వదండి, నాకేదో క్లాసు అది ఉంటుంది, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని నేను చెప్పా. ఇలా చెబితే ఓ పెద్ద మనిషి ఫోన్ చేసి నువ్వు ఇంతటి వాడవని నాకు తెలుసు అంచేత ఫోన్ చేస్తున్నా, ఇది మాత్రం నువ్వు నో అనొద్దు. నువ్వు నో అన్నావంటే ఆ ఫెలిసిటేషన్ క్యాన్సిల్ అవుతుంది అని నేను రామకృష్ణ మిషన్లో బోధమయానంద్ గారు ఇంకో స్వామి ఉన్నారు, మమ్మల్ని ఇద్దరిని వాళ్ళు ఇన్వైట్ చేశారు. మేము ఫెలిసిటేషన్కి వెళ్ళి ఫెలిసిటేట్ చేసి వచ్చాం. ఆయన్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన చాలా నిరాడంబరమైన మనిషి. ఆయనకి ఎంత సంపద ఉందంటే ఆయనకి 1,100 కోట్ల రూపాయల సంపద ఉందని ఎవళ్ళో ఎస్టిమేట్ చేసి నాతో అన్నారు. అంత నిరాడంబరమైన మనిషి మీకు కనపడనే కనపడ్డం. మంచిగా ఉన్నారు, స్టిల్ ఆన్ హిస్ ఫీట్, స్టిల్ డూయింగ్ ఎ లిటిల్ వర్క్ హియర్ అండ్ దేర్. ఏజ్ 88, బీపీ లేదు, డయాబెటీస్ లేదు, ఏమీ లేదు. ఏవో కొన్ని ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి తప్ప స్టిల్ హీజ్ ఆన్ హిస్ ఫీట్. కాబట్టి సంయతములైన ఇంద్రియములను పెట్టుకున్నవాడి బతుకు ఎలా ఉంటుంది అనేది మన ముందు కనపడుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ దేర్ బిఫోర్ అస్. కాబట్టి ఎవళ్ళైతే ఇంద్రియములను సంయమనంలో పెట్టుకుని ఉంటారో వాళ్ళ రథం అంటే ఇది దేహయాత్రకే రథం అని పేరు. ఈ రథము ఏ మార్గము యొక్క అంతమును చేరును. దీని అభిప్రాయం ఏమిటంటే మీరు కారు ఎక్కారనుకోండి, ఎందుకు ఎక్కుతారు కారు? ఒక డెస్టినేషన్ మనస్సులో పెట్టుకుని ఎక్కుతారు, అక్కడికి ఈ కారు చేరుకోవాలి. దట్ ఈజ్ ఆల్ యూ నీడ్. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, అధ్వనః పారం యాతి. ఇప్పుడు నేను ఇక్కడ కారు ఎక్కి విజయవాడలో దిగాలనుకున్నాను అనుకోండి, ఆ కారు విజయవాడ వెళ్ళాలి కదా. సూర్యాపేట దగ్గర ఇక్కడ గోతులో పడిపోతే ఏమిటి ఉపయోగం? అది విజయవాడ చేరుకోవాలి. అలాగే మనిషి యొక్క జీవితము దాని మొదలైన జీవన యాత్ర గమ్యమును చేరవలెను ఇది దర్శయత్వా. అంతవరకు వర్ణించి ఇప్పుడు ఓ ప్రశ్న మిగిలి ఉన్నది, ఏమిటంటే ఆ గమ్యం ఏమిటి అనే ప్రశ్న మిగిలి ఉన్నది. ఇది దర్శయత్వా. ఆ గమ్యాన్ని ఏమని వర్ణించారంటే విష్ణోః పరమం పదం ఆప్నోతి. ఆ పదములు అలాగే ఉంటాయి, విష్ణువు యొక్క పరమ పదమును పొందును. విష్ణువు యొక్క పరమ పదమును పొందును అనగానే మీరు మొత్తం వైష్ణవిజం అంతా అక్కడ దింపేసి ప్రయత్నం మీరు చేయొద్దు. ఇది వేదాంతం, ఇది ఇట్ ఈజ్ నాట్ పురాణ. పురాణ కూడా అంత వైష్ణవిజం ఉండదు. సో మీరు మొత్తం వైష్ణవిజం, ఇట్ ఈజ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎగ్నెస్ట్ ఎనీ పర్టికులర్ పర్సన్. విష్ణువు పరమ పదము అంటే వైకుంఠము, లక్ష్మీదేవి, భూదేవి, విశ్వక్సేనుడు, జయుడు, విజయుడు, గరుడు, నిత్య సూర్యుడు, ఇంకా మొత్తం మీరు ఈ స్ట్రక్చర్ అంతా అక్కడ పెట్టద్దు. దిస్ ఈజ్ నాట్ సమ్ ఆగమ ఆర్ దిస్ ఈజ్ నాట్ సమ్ పురాణ. దిస్ ఈజ్ ఎ ఫిలసాఫికల్ టెక్స్ట్. కాబట్టి విష్ణువు యొక్క పరమ పదము అనగానేమి తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది. కింతత్ అధ్వనః పారం విష్ణోః పరమం పదం. ఈ దేహయాత్రకు అధ్వ అంటే మార్గము, మార్గమునకు గమ్యము, ది అదర్ ఎండ్ ఆఫ్ ది పాత్ అంటే ఈ జీవనయాత్రకు లక్ష్యము. అది దాన్ని ఏమని వర్ణించారు? విష్ణువు యొక్క పరమ పదము అని వర్ణించారు. ఏమిటండి అది విష్ణువు యొక్క పరమ పదం ఏమిటని ఒక మీమాంస. ఎప్పుడు కూడా తెలుసుకోవాలనేటువంటి ఓపెన్నెస్ తోటి ఉండాలి. మనకి విష్ణువు పరమ పదం మనకి తెలిసిందే కదా అనుకున్నాడంటే వాడు హీ రిమైన్స్ ఇన్ ఇగ్నరెన్స్. నాకు తెలుసు విష్ణువు పరమపదం మాకు తెలియకపోవడం ఏంటి, మాకు తెలుసు అదేమో ఇలా ఇటు బ్రహ్మలోకం పైన ఉంటుంది, ఇటు ఎడమవైపు శివలోకం ఎక్కడో అట్టడుగుని ఉంటుంది అని ఇలా మొదలు పెడితే అది కాదు పరిస్థితి. విష్ణువు యొక్క పరమపదం ఏమి అది తెలుసుకోవాలి. చాలా చాలా విలక్షణమైన ప్రతిపాదనలు. అంటే సమాజంలో మీకు ఉన్నటువంటి మతము యొక్క మూమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా దాన్ని నెగేట్ చేసేటువంటి ప్రతిపాదనలు, దాంట్లో ఎక్కడ సారము లేదు అని మనకి ముఖం మీద కొట్టినట్టు చెప్పేటువంటి ప్రతిపాదనలు మీరు కంపేర్ చేస్తే అలా ఉంటుంది. ఇంతకీ ఆ విష్ణువు యొక్క పరమ పదము, మార్గము యొక్క అంతము అదేమిటి? కింతత్ ఇది ఆకాంక్షయాం అనే ఒక ఆకాంక్ష బయలుదేరుతుంది. ఆకాంక్ష అంటే తెలియాలనే కోరిక, మనం తెలుసుకోవాలి
అనే కోరిక మొదలవుతుంది. దానికి సమాధానం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారో తెలుసిన, ఇంద్రియేభ్య పరాహ్యర్థాహ దగ్గర మొదలుపెట్టి చెప్తున్నారు. తేభ్య ఏవ ఇంద్రియేభ్య ఏవ ప్రకృతేభ్య ఇంద్రియాదిభ్య పరత్వేన పరమాత్మానం అధ్వనః పారం విష్ణో పరమం పదం దర్శయతి. అది రథరూపకం చెప్పేసి మీరు దీన్ని ఈ రథాన్ని సరైన మార్గంలో నడుపుకోండి, నడుపుకున్నట్లయితే మీకు ఆ మార్గము యొక్క గమ్యమును మీరు చేరేసుకుంటారు, అదే విష్ణు యొక్క పరమపదము అని చెప్పారు. చెప్పగానే అయా విష్ణు యొక్క పరమపదం అంటే ఏమిటో కొంచెం వివరించవలసిన అవసరం ఉన్నది అని మనకు ఆకాంక్ష కలిగినప్పుడు ఇక్కడ చెప్పే సమాధానం ఎలా ఉందంటే, ఎలా ఉందో చెప్పే ముందు ఎలా లేదో చెప్తున్నా. విష్ణు యొక్క పరమపదము అంటే చూడండి, మనిషి మరణిస్తాడు, మరణించిన తర్వాత వాడికి విమానం వస్తుంది, ఆ విమానం ఎక్కుతాడు. ఆ విమానంలో నందుడు సునందుడు అని ఇద్దరు ఉంటారు, వాళ్ళు దే ఆర్ ది క్యాప్టెన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ డిస్క్రైబ్డ్. నందుడు సునందుడు అంటే అర్థం ఏంటండి? ఆనందం అని అర్థం తెలియట్లేదు మీకు? అది ఆనంద స్వరూపంలోకి పోతావురా అని తెలియట్లేదు? అది దాని సింబాలిజం దాని ముఖంలోనే కనపడుతుంది. విమానము అంటే అర్థం ఏమిటి? ఆకాశము అని అర్థం. ఆకాశము అంటే చిదాకాశము అని అర్థం, దహరాకాశము అని అర్థం. అదే విమానం. అంతేగాని ఈ ఫిజికల్ విమానం కాదు. నందుడు సునందుడు అని వస్తారు, అక్కడ అప్సరసలు ఉంటారు ఈ విమానంలో మనకి సేవ చేయటానికి. అప్సరసలు అంటే ఎవరో తెలిసిన మనోవృత్తులు, వాళ్ళే అప్సరసలు. అప్పుడు ఈ విమానం మిమ్మల్ని విష్ణుపదానికి తీసుకుపోతుంది అని అని వర్ణిస్తారు. ఈ వర్ణనని బట్టి మీరు ఇటువైపు వెళ్ళిపోకూడదు, అటు పైకి. అది కాదు పరమపదము, విష్ణువు యొక్క పరమపదం పైకి కాదు. బహిర్ముఖ దృష్టి ఉండకూడదు, అంతర్ముఖ దృష్టి ఉండాలి. ఇప్పుడు నందుడు సునందుడు విమానము నేను ఏం చేశాను? బహిర్ముఖం నుంచి అంతర్ముఖంలో పెట్టేశానా లేదా? విమానం అంటే చిదాకాశమని, నందుడు సునందుడు అంటే ఆనందమని, అప్సరసలు అంటే మనోవృత్తులు అయిందంటే అది అది ఏమైందండి? అధ్యాత్మంలోకి పోయింది. అదే అలా ఆలోచించాలి. కాబట్టి ఈ ఇంద్రియములతోటి మొదలుపెట్టారు. ఇంద్రియములు గుర్రములు అని మొదలుపెట్టారు కాబట్టి ఆ అధ్యాత్మంలోనే ఈ ఇంద్రియముల కంటే పైన, ఇంద్రియముల కంటే సుపీరియర్ అని మళ్ళీ అధ్యాత్మ మార్గమే చూపిస్తారు, అంతర్ముఖ మార్గమే చూపిస్తారు. అంతర్ముఖంగా మీరు చేసే ప్రయాణంలో మీరు ఆత్మరూపంగా ఉండే పరమేశ్వరుణ్ణి చేరుకుంటారు అని చెప్తారు. ఇది అధ్యాత్మ విద్య, ఇది పురాణ విద్య కాదు. ఇది పురాణ విద్య అంటే అలా అలా పోతూ ఉంటుంది. మీరు విమానం ఎక్కుతారు, ఆ విమానము ఇటు క్రాసెస్ ఆదిత్య మండలం, చంద్రమండలాన్ని దాటుకుంటుంది, తర్వాత ఆదిత్య మండలాన్ని దాటుతుంది, ఆ తర్వాత ఇంకా ఎక్కడికో సత్యలోకాన్ని దాటుతుంది. బ్రహ్మదేవుడు కోరుతాడు ఆగండి ఒకసారి ఇక్కడని, మీరు ఆగితే సంతోషం, ఆగకపోతే ఆయన అక్కడి నుంచి అలా బై బై చెప్తాడు అని అలా పోతూ ఉంటుంది. అది శ్రీకృష్ణుడిని ఆగమన్నారు వీళ్ళు, బ్రహ్మదేవుడును ఇంద్రుడు ఆగమన్నారు, ఆ చూస్తానులే అన్నాడు ఆయన అని ఆయన ఆగలేకుండా వెళ్ళిపోయాడు. వీళ్ళు వేలమొహం వేశారు. ఇట్ గోస్ లైక్ దాట్. కాబట్టి మీరు ఆ దిశలో చూడకూడదు. ఇది ఉపనిషత్తు, ఇది ఇది పురాణం కాదు. ఇది కాబట్టి ఇక్కడ ఏమని ఉంటుందంటే, అందాము ఇంద్రియేభ్య పరాహ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః. మనసస్తు పరా బుద్ధిః, బుద్ధేరాత్మా మహాన్ పరః, మహతః పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః, పురుషాన్న పరం కించిత్ సాకాష్ఠా సా పరా గతిః ఇతి. అది అక్కడ చూ, అది పరాగతి, అది అల్టిమేట్ గోల్ యూ హ్యావ్ టు రీచ్. ఈ ప్రయాణాన్ని, ఇది ఆంతరమైన జర్నీ ఇట్ ఈస్. అంటే మీరు చేరుకోవాల్సిన పరమాత్మ మీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు,
అంచేతనే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, యు పుట్ యువర్ ఫోకస్ ఆన్ ద ఇన్నర్, ఆన్ ది ఆత్మ, ఆన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, డోంట్ ఫోకస్ ఆన్ ది అవుట్ సైడ్, డోంట్ గో బై ద ఫెయిత్ ఆఫ్ ద మిత్స్ అండ్ ఫేబుల్స్. ఈ కథలు ఇవి విని మీరు అవుట్ సైడ్ పెట్టుకోవద్దు. మీరు డోంట్ డూ దట్ మిస్టేక్. కొంతమంది భయం భయపడతారు, అవుట్ సైడ్ వద్దంటాడు అయినా అవుట్ సైడ్ వద్దు, మనం అవుట్ సైడ్ మానేస్తే దేవుడు ఏదైనా చేస్తాడేమో అని. అంటే అర్థం ఏమిటి, యు ఆర్ ఇన్ ది గ్రిప్ ఆఫ్ ఫియర్ అని అర్థం. మీరు ఫియర్లో ఉన్నంతకాలం మీరు తత్వాన్ని తెలుసుకోలేరు. మీ ఫియర్ మీరు అట్టపెట్టుకోండి, నేనేమీ కాదన్నా. యు ఆర్ వెల్కమ్ టు యువర్ ఫియర్. మీకు తత్వం అయితే తెలియదు. ఫియర్ ఉన్నవాడు ఈజ్ అన్ఫిట్ టు నో ది ట్రూత్. తర్వాత ఫియర్ ఏం చేస్తుందంటే ఇట్ డల్స్ ద మైండ్. మైండ్ తమో గుణంలోకి పడిపోతాడు మనిషి. వాడు తత్వాన్ని తెలుసుకోవటానికి అర్హుడు లేడు. ఫియర్ అంటే ఏమిటి, ఏదో పోగొట్టుకుంటానేమో, ఉన్నది ఊడిపోతుందేమో అనే భయంలో ఉండడం అన్నమాట. అంటే అర్థం ఏంటి, వాడు ఎంత లిమిటెడ్ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీతో ఉన్నాడో మీకు అర్థమైపోయింది కదా. ఫియర్ ఉంటే లాభం లేదు. యూ షుడ్ బి కరేజియస్, ధీరాహ. వేదాంతం అనేది ధీర పురుషుల కోసం ఉద్దేశించింది, కానీ అలా ఎందుకండి, అది మానేస్తే అది ఆ దేవతకి ఏదైనా కోపం వచ్చి నన్ను ఏదైనా చేసేస్తుందేమో అని వీడు బితుకు బితుకుమంటూ ఉంటే ఊరికే ఆత్మా బ్రహ్మాని పలుకులు పలకడానికి ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల తత్వం ఏమీ అనుభవానికి రాదు. అవిద్యా వ్యవహారాన్ని మీరు తిరస్కరించగలరా తిరస్కరించలేరా, దట్ ఈస్ ది పాయింట్. తిరస్కృత అవిద్యా వ్యవహారాణం. మన వాళ్ళు ఏం చేస్తారంటే, దే హ్యావ్ లవ్ శంకరులు, వేదాంతము, ఉపనిషత్తులు అంటే ప్రేమ ఉంటుంది. ప్రేమ అంటే ఒక రకమైన సమ్ కైండ్ ఆఫ్ తెలిసి తెలియని ప్రేమ ఉంటుంది. సరిగ్గా అర్థం సరిగ్గా చేసుకునే ప్రేమ కాదు, తెలిసి తెలియకుండా ఏదో గతానుగతికంగా శంకర భగవత్పాదులు, శంకరాచార్యులు, ఉపనిషత్తులు అని ప్రేమ ఉంటుంది. కానీ అవిద్యా వ్యవహారాన్ని తిరస్కరించరు, అలా పట్టు కూర్చుంటారు. అవిద్యా వ్యవహారం తిరస్కరించకుండా మీరు భాష్యాలు పారాయణ చేస్తే ఏమిటి ఉపయోగం? అవిద్యా వ్యవహారాన్ని యు హెవ్ టు రిజెక్ట్ ఇట్, యు హెవ్ టు త్రో ఇట్ అవుట్. అంటే మీరు అనొచ్చు, ఉండండి అదేదో వ్యవహారం అలా ఉండనివ్వండి, ముందు తత్వాన్ని పట్టుకోవచ్చు కదా అంటే దట్ ఈస్ ది ప్రాబ్లం. మీరు అవిద్యా వ్యవహారం యొక్క తిరస్కారమే తత్వాన్ని పట్టుకునుట అనేది, ఆ రెండు వేరువేరు కాదు. మీరు అవిద్యా వ్యవహారాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటే మీకు తత్వం చేయి జారిపోయినట్టే. అది ఇది వేరు అది వేరుగా ఉండదు, ఎందుకంటే తత్వము మీరే అయి ఉంటారు. కాబట్టి అవిద్యా వ్యవహార తిరస్కారము చేసి తీరాలి, చేయకుండా మీరు తత్వాన్ని చేరుకోలేరు. చాలా ఇంపార్టెంట్ అది. ఎనీవే, సో మళ్ళీ ఇంద్రియములతోటి మొదలు పెడదాం. అక్కడ ఇంద్రియాలతోటే మొదలు పెట్టారు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు ఇంద్రియాణి హయాన్యాహు. అంటే సరిగ్గా అక్కడ మొదలుపెట్టిన వరుస ఇక్కడ మొదలు పెట్టాలనే రూల్ ఏమీ లేదు. కరస్పాండెన్స్ వస్తుంది, మ్యాచింగ్ మీరు చేసుకోవాలి. ఇంద్రియములు ఉన్నాయి, ఈ ఇంద్రియాలను అక్కడ గుర్రాలన్నారు కదా, ఆ ఇంద్రియాలే, అదే టాపిక్. ఈ ఇంద్రియముల కంటే విషయములు సుపీరియర్. ఇప్పుడు ఇంద్రియము లోపల దేహంలో ఉంటుంది, విషయము బయట ఉంటుంది. చెవులు ఇక్కడ ఉన్నాయి, శబ్దం అక్కడ ఉన్నది. చెవికిను శబ్దానికి సంబంధం. శబ్దం వింటే వీడికి ఏమండి, వాడికి వినపడుతుందా లేదా, వాడికి వినికిడి ఉందా లేదా, అంటే ఏం చేయాలి, ఓ శబ్దం చేయాలి. శబ్దం చేసే ఎలా వినపడిందా అనాలి. ఆ వినపడింది అయితే పర్వాలేదు, వీడికి వినికిడి ఉన్నది. మీరు ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, కన్ను సరిగ్గా లేదండి, మీరు ఒకసారి కన్ను పరీక్ష చేయమని వెళ్ళారనుకోండి, ఆయన ఎలా పరీక్ష చేస్తాడు, ఓ చార్ట్ ఒకటి పెడతాడు, అక్కడ పెట్టి చదువు అంటాడు, వీడు చదువుతాడు, దాన్ని బట్టి పరీక్ష చేస్తాడు. కాబట్టి కన్ను బాగుంది అని సెట్ ఎలా సెటిల్ అవుతుంది, ఆ చార్ట్ చదివితే సెటిల్ అవుతుంది. ఏ బాగానే ఉంది, ఏ వరకు ఏమీ అభ్యంతరం లేదు, జీహెచ్ అది కూడా పర్వాలేదు, ఇంకా అక్కడి నుంచి సమస్య ప్రారంభమవుతుంది. అంటే ఏమిటి, అక్కడ ఉండే విషయాన్ని బట్టి వీడి కన్ను యొక్క మంచి చెడ్డలు బయటపడతాయి. ఈ కారణం చేత ఇంద్రియముల కంటే విషయము గొప్పది, సుపీరియర్. ఒక సెన్స్లో అలా చెప్పారు. మీరు సెన్స్ మారిస్తే విషయముల కంటే ఇంద్రియము గొప్పది అని కూడా చెప్పచ్చు. యూ కెన్ ఆర్గ్యూ ఎయిదర్ వే.
బట్ ది పాయింట్ ఈజ్ నాట్ ఇంద్రియ నాట్ విషయ, పాయింట్ ఈజ్ ఆత్మ. సో ఇంద్రియముల కంటే విషయములు పరములు, పరము అంటే హయ్యర్. హయ్యర్ అంటే అర్థం ఏమిటి? సుపీరియర్. వై సుపీరియర్ అంటే సూక్ష్మత్వాన్ని బట్టో, ఇది స్థూలము, స్థూలము కంటే సూక్ష్మము పరము అని చెప్తారు. లేకపోతే ఏది దేనిని నిర్ధారిస్తుందో అది దానికంటే పరము. సో రూపము చూపును నిర్ధారిస్తోంది కనుక రూపము చూపు కంటే ఒక మెట్టు పైది అలా చెప్పారు. ఇంద్రియేభ్య పరా హ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః. ఇదిగో ఇది ఈ రూపము, ఇది ఈ శబ్దము, ఇది ఈ రసము అని ఫైనల్గా నిర్ధారించేది మనస్సు. కాబట్టి ఇంద్రియముల కంటే విషయములు సుపీరియర్, విషయముల కంటే మనస్సు సుపీరియర్. మనః మనసస్తు పరా బుద్ధి, మనస్సు కంటే బుద్ధి, నిశ్చయాత్మకమైన బుద్ధి. చూడండి, సంకల్ప వికల్పములుండేది మనస్సు, నిశ్చయం చేసేది బుద్ధి. ఇది టేబులు, ఇదేదో పుస్తకం, అదేదో పువ్వు, అది మనస్సు. ఇది కఠోపనిషత్తు పుస్తకం, చాలా విలువైన పుస్తకం, ఇక్కడ మంత్రం చదివి, అది బుద్ధి. చూసారా బుద్ధికి మనస్సుకి తేడా? అలాగే ఏం చేస్తున్నారండి, ఖాళీగానే ఉన్నాను అన్నారనుకోండి, 8-10 ఏళ్ళు ఎంత? అది బుద్ధి. ఏం చేస్తున్నారండి, ఏం లేదండి, ఖాళీగానే ఉన్నాను, అంతా బాగా కుశలమా కుశలమా, ఇదంతా మనస్సు. కాబట్టి మనస్సు కంటే బుద్ధి సూక్ష్మమైనది, కాబట్టి హయ్యర్. బుద్ధి కంటే ఆత్మ హయ్యర్. బుద్ధేర్ ఆత్మా మహాన్ పరః. ఇప్పుడు ఆత్మ, అది ఆత్మ అంటే ఆత్మ ఒక్కటే కాదు, మహాన్ ఆత్మ. మహాన్ ఆత్మ అంటే మహత్ అనే ఆత్మ. అంటే ఇప్పుడు చూడండి, బుద్ధి అన్నది వ్యష్టి బుద్ధి, సమష్టి బుద్ధి అని ఉంటాయి. ఇది కూడా జాగ్రత్తగా మీరు గమనించదగ్గదే. నేను ఒకటి అడుగుతా చెప్పండి, మీకు ఇంగ్లీష్ వచ్చు కదా, అది బుద్ధి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ మీకు తెలుసు, అది బుద్ధి. మీకు తెలుసున్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, బట్ ఇన్ జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అది వ్యష్టి బుద్ధియా సమష్టి బుద్ధియా? సమష్టి బుద్ధి. ఎంతమంది సమష్టి బుద్ధి అంటారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచరు? ఎంతమంది సమష్టి బుద్ధి అంటే, ఫస్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచే నానాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ వర్డ్స్ అన్నీ లాటిన్ నుంచి వచ్చాయి, కాబట్టి ఇంగ్లీష్ భాషకి వెనక్కి వెళ్ళిపోయారు, బీసీలోకి వెళ్ళిపోయారు. ఆ బుద్ధంతా మీరు తెచ్చుకునేవాలి. లాటిన్ భాష ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ నుంచి వచ్చింది, అదంతా మీరు తెచ్చుకురావాలి. అంటే అర్థం ఏంటో తెలుసిన, వెన్ యూ నో ఇంగ్లీష్ యాజ్ యు సిట్ హియర్ యు రిప్రజెంట్ ది ఎంటైర్ హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీకు ఏమైనా అర్థం అవుతుందా పాయింట్? ఇప్పుడు మీ శరీరంలో జీన్స్, జెనెటిక్ కోడ్ ఉంటుంది. ఆ జెనెటిక్ కోడ్ ప్రకారంగా లివరు, స్ప్లీన్ను, హార్ట్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఆ రకంగానే అవన్నీ తయారయ్యాయి, స్టెమ్ సెల్స్ నుంచి తయారయ్యాయి. ఆ స్టెమ్ సెల్స్లో ఆ విజ్ఞానము దాగి ఉన్నది. ఆ విజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? 5 కోట్ల సంవత్సరాల నుంచి వస్తుంది ఆ విజ్ఞానం. 5 బిలియన్ సంవత్సరాల నుంచి వస్తుంది అది. ముందు ఏకకణ జీవం వచ్చింది. ఆ ఏకకణ జీవం డిఎన్ఏలో మార్పులు వచ్చి బహుకణ జీవి వచ్చినది. మార్పులు రావడానికి ఎంత టైం పట్టింది అనుకుంటున్నారు? ఒక 1 కోట్ల సంవత్సరాలు పట్టింది. బహుకణ జీవి వచ్చింది. ఆ బహుకణ జీవి నుంచి నేల మీద సంచరించే జీవి వచ్చింది. మత్స్యావతారం నుంచి కూర్మావతారం, నేల మీద సంచరించే నేలను నీరు కూడా ఉభయచరము. కూర్మావతారం తర్వాత సింహం అవతారం వచ్చింది, నృసింహావతారము. ఆ తర్వాత రామావతారము, ఆ తర్వాత కృష్ణావతారము, ఆ తర్వాత బుద్ధావతారము, ఆ తర్వాత కల్కి అనే ఇంకా పురాణక అవతారము, అది అలాంటి పెట్టండి. సో ఈ వచ్చిన వాటిని చూసుకుంటే బుద్ధావతారము. ఇది ఇవల్యూషన్. ఆ ఇవల్యూషన్కి ఎంత టైం పట్టుంటుందంటారు? 1 కోట్ల సంవత్సరాలు పట్టింది. కోట్లో ఏదో మొత్తానికి చాలా టైం పట్టింది. ఆ తర్వాత
మీకు హ్యూమన్ బీయింగ్ ఒకప్పుడు ఫోర్ లెగ్స్ మీద నడిచేటువంటి ఆఫ్రికన్ ఒక లైఫ్ ఫామ్ ఉంది. ఆ ఫోర్ లెగ్స్ మీద నడిచే లైఫ్ ఫాము టూ లెగ్స్ మీదకి వచ్చింది. టూ లెగ్స్ మీదకి వచ్చి ఆ మూతి బాగా ముందుకు ఉండేది హనుమంతుడి మూతిలాగా. హనుమంతుడు రిప్రజెంట్స్ సెమీ హ్యూమన్, హ్యూమనాయిడ్ అన్నారు హనుమంతుడిని. హనుమంతుడిని హ్యూమనాయిడ్, హీఈస్ నాట్ యానిమల్, హ్యూమనాయిడ్ ఫార్మ్. అంటే యానిమల్ నుంచి హ్యూమన్లోకి వచ్చే ఎవల్యూషన్లో హనుమంతుడు వచ్చాడు. ఆ హనుమంతుడు అంటే వానర, నరోవా, వానర అంటే నరోవా, మనిషిలాగే ఉన్నాడండి. అక్కడి నుంచి నరుడు, మానవుడు వచ్చాడు. ఈ మొత్తం జెనెటిక్ హిస్టరీ అంతా మీ సెల్స్లో ఉందా లేదా? ఉంది. మీకు ఇంగ్లీష్ వచ్చును అంటే ది ఎంటైర్ రెవల్యూషన్ ఆఫ్ లాంగ్వేజ్, ఇన్ పర్టికులర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బ్రాంచ్ ఆఫ్ అవ్వటము, ఆ ఎంటైర్ హిస్టరీ అంతా మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీ బుద్ధిలో ఉందా లేదా? ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, మీకు వచ్చిన బుద్ధి, మీకున్న బుద్ధి గొప్పదా, లేకపోతే మీలాంటి కోట్లాది బుద్ధులను వేలాది తరములలో వ్యాపించి అన్ని అన్ని రకముల బుద్ధులను శాసిస్తూ వచ్చినటువంటి సమష్టి బుద్ధి గొప్పదా? ఆ సమష్టి బుద్ధికే హిరణ్య గర్భుడు అని పేరు. దానికే మహాన్ ఆత్మ అని పేరు, మహత్తత్వము. కాబట్టి వ్యష్టి బుద్ధి కంటే ఆ సమష్టి బుద్ధి గొప్ప. సమష్టి బుద్ధి అంటే దానికే దేవుడని పేరు, సమష్టి బుద్ధి. ఏమంటే మీరు మీ బుద్ధిని ఉపయోగించి మీ ఇంటిని మీరు చక్కగా తీర్చిదిద్దుకుని మీ జీవితాన్ని మీరు ప్లాన్ చేసుకుంటున్నారు కదా, మీ వ్యష్టి బుద్ధి ఉంది అంటే ఒక సమష్టి బుద్ధి ఉండి వ్యష్టి బుద్ధి వచ్చిందంటారా, సమష్టి బుద్ధి లేకుండానే వ్యష్టి బుద్ధులు వచ్చేసాయా? ఆలోచించి చూడండి. సమష్టి బుద్ధి ఉన్నది, ఆ సమష్టి బుద్ధికే మేము రాముడనో కృష్ణుడనో పేరు పెట్టుకోవడంలో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? లేదు కదా. అంచేత ఎవడో అభ్యంతరం చెప్పడం. యో బుద్ధే పరతస్తు సహాని ఆత్మస్వరూపాన్ని అలా చెప్పారు అక్కడ. కాబట్టి ఎవరు కూడా మీరు దేవుణ్ణి ఈ విధంగా ప్రజెంట్ చేస్తే ఎవడు కాదండో. ఈ నాస్తికులు అనబడే వాళ్ళు కూడా మీరు దేవుణ్ణి ఇలా ప్రజెంట్ చేస్తే కాదనరు. వాళ్ళకు వచ్చిన సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు విజయవాడ నాస్తిక కేంద్రం వాళ్ళకు వచ్చిన సమస్య ఏమిటంటే, రోజు దేవుడికి పెళ్ళి అంటావు నువ్వు, అదేమిట్రా, అదేమి దేవుడ్రా అని వాడి సమస్య అది. రోజు దేవుడికి పెళ్ళి, పట్టు పంచలు, పట్టు చీరలు, ఇద్దరితో పెళ్ళి, దిస్ ఈజ్ హిజ్ ప్రాబ్లం. హీ కెనాట్ డైజెస్ట్ దాట్. ఇప్పుడు బుద్ధేరాత్మ మహాన్ పరహాలో దీంట్లో తెలియడానికి చక్కగా తెలుసుకోదగినటువంటి విషయము ఆ మహత్తత్వము. దానికే హిరణ్య గర్భుడు అని పేరు. అది సుపీరియర్. ఆ మహత్తత్వము కంటే మహత పరం అవ్యక్తం. అవ్యక్తం అంటే ఏమిటో అర్థం చెప్పొద్దు మీరు. మహత్తత్వము కంటే పైన అవ్యక్తము గలదు, ఆ అవ్యక్తము కంటే పైన పురుషుడు గలడు. అంటే పురుషుడు అంటే పరమాత్మ, పరమాత్మ గలడు. ఇప్పుడు అవ్యక్తం మీదనే చర్చ అంత. ఈ పురుషుడు కంటే ఇంకా పైన ఇంకేదీ లేదు, దట్ ఈస్ ది అల్టిమేట్. కాబట్టి మానవుని యొక్క ఈ జీవనయాత్ర, ఈ రథయాత్రకు అంతిమ లక్ష్యము అదిగో ఆ పురుషుడే. అది విష్ణువు యొక్క పరమపదము. ఆ పురుషుడే ఆత్మరూపంగా మన హృదయమునందు ఉన్నాడు అని ఈ విధంగా అక్కడ ఆ ప్రశ్నకి సమాధానం, విష్ణో పరమం పదం అనేదానికి ఆ విధంగా సమాధానాన్ని చెప్పినారు. ఇంతవరకు బాగానే ఉందండి. తదేవం కాదు, తత్ర ఏవ ఇంద్రియాదయ పూర్వస్యాం రథరూపకల్పనాయాం అశ్వాదిభావేన ప్రకృతాః తే ఏవ పరిగృహ్య ఇహ పరిగృహ్యంతే ప్రకృతః న అప్రకృత ప్రక్రియా పరిహారాయ. ఇప్పుడు 1-3లో 3-4 శ్లోకాల్లో ఏం చెప్పారు? 1-3లో 3-4 మంత్రాలు, వాటిలో ఏం చెప్పారు? ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఆత్మ, రథము అన్నీ చెప్పారు. 1-3లో 3-4 మంత్రాలు. తర్వాత 10-11 మంత్ర
ఈ 10-11కి 3-4 మంత్రాలకి మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్లో ఏముందో తెలుసునా, ఆ ఇంద్రియములు గుర్రములు మన కంట్రోల్లో పెట్టుకోవాలి, వాటిని ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా విధులు పెడితే నిన్ను గోతులో పారేస్తాయి, అది ఉంది. ఏమండి 10-11లో ఏమంటున్నారు, ఇంద్రియముల కంటే విషయములు సుపీరియర్ అంటున్నారు. అంటే ఈ ఇంద్రియములు 3-4లో చెప్పిన ఇంద్రియములే అవుతాయా, లేకపోతే ఇంకేదైనా అవుతాయా? అవే అవుతాయి. ఏం పోనీ ఇంకేదైనా అవుతాయని ఎందుకు చెప్పుకోకూడదు అంటే, 3-4లో ఇంద్రియాల గురించి చెప్పి 5-6-8 వాటిల్ని సంయతంగా పెట్టుకోవాలని చెప్పి మళ్ళీ 10 వచ్చేప్పటికి ఆ ఇంద్రియాలను వదిలిపెట్టి మరో ఇంద్రియాలని చెప్పారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ప్రకరణంలో వస్తున్న టాపిక్ని అవతల పారేసి దాన్ని ప్రకృత హాన అంటారు. హాన అంటే త్యజం చేయడం. అసలు ప్రకరణంలో లేని మరొకటి ఏదో పట్టుకొచ్చి అక్కడ పెట్టడము అప్రకృత ప్రక్రియ అనే మాట వస్తుంది. అలా చేయకూడదు. ఇప్పుడు నేను పాఠం చెప్పేప్పుడు కూడా ఏవో ఇక్కడి నుంచి అక్కడి నుంచి దృష్టాంతాలు పట్టుకొచ్చినా ఆ చెప్పేదానికి కనెక్షన్ ఉండాలి, మళ్ళీ వెనక్కి రావాలి, రెండు మర్చిపోకూడదు. సో ఈ చెప్తున్న దానికి బయట ఉన్న దృష్టాంతం కనెక్ట్ అయి ఉండాలి. ఏదో పోనీ మంచి కనెక్షన్ కాకపోయినా ఓపెసరంత కనెక్షన్ అయినా ఉండాలండి, చిన్న థ్రెడ్ అయినా కనెక్షన్ ఉండాలి. ఏదో చిన్న థ్రెడ్ చిన్న సంబంధాన్ని బట్టి ఇక్కడి నుంచి అక్కడికి పరిగెత్తుకు వెళ్ళి జంప్ చేసేయటం, శాఖాచంక్రమణము అంటారు, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి జంప్ చేసేయటం, ఏదో చిన్న సంబంధాన్ని బట్టి అలౌడ్, మళ్ళీ ఆ కొమ్మ నుంచి మళ్ళీ ఒరిజినల్ కొమ్మ మీదకి వాపస్ వచ్చేయాలి. సపోజ్ ఏ సంబంధం లేని ఏదో పట్టుకునే దాని గురించి చెప్తూ మళ్ళీ వాపస్ రాలేదనుకోండి, అప్పుడు ఏమంటారు, ప్రకృత హాన అంటే ప్రస్తుతంలో చెప్తున్న దాన్ని విడిచిపెట్టేయటం, అప్రకృత ప్రక్రియ ఏమీ సంబంధం లేని దాని గురించి చర్చ చేయటం. ఇప్పుడు సపోజ్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ ఎలక్షన్స్ గురించి, ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ గురించి ఇప్పుడు చర్చ చేశాననుకోండి, పావుగంట అయ్యేప్పటికీ మీరు ముందే ఏమనుకుంటారు, ఏదో కనెక్షన్ ఉండుంటుందిలే అని వింటూ ఉంటారు. చర్చ పూర్తి చేసి నేను పుస్తకం మూసి ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఎందుకు ఈ కేజ్రీవాల్ని నేను ఎందుకు పట్టుకొచ్చినట్టు, ఎక్కడ సంబంధం దానికి, ఆ సంబంధం ఏమిటో మనకు కనపట్టలేదు. తర్వాత మళ్ళీ కేజ్రీవాల్ని వదిలిపెట్టి పాఠంలోకి ఎందుకు రాలేదు ఈయన అని మీకు డౌట్ వస్తుందా రాదా? వీటినే ప్రకృత హాన అప్రకృత ప్రక్రియ అంటారు. అలాంటి పొరపాటు మనం చేయకూడదు. కాబట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలి, ఆత్మానం రథినం విద్ధి అనే రథరూపక శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న ఇంద్రియాలే ఇక్కడ ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి, అక్కడ ఉన్న గుర్రాలే ఇక్కడ ఉన్నాయి, ఇంద్రియాలు అక్కడ ఉన్నవే ఇక్కడ, గుర్రం ఉంది అక్కడ, ఇక్కడ గుర్రం ఉండదు, మనస్సు అక్కడ ఉంది అదే ఇక్కడ మనస్సు, బుద్ధి అక్కడ ఉంది అదే ఇక్కడ బుద్ధి, అలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది అలాగా. అదే అంటారు ఏ ఏవ ఇంద్రియాదయ, ఏ ఇంద్రియములు మొదలైనవి మొట్టమొదట వచ్చిన రథరూపకంలో పెట్టారో వాటిని అక్కడ గుర్రములు కళ్ళెము అనే రూపంగా ప్రతిపాదించినారో తే ఏవ ఇహ పరిగృహ్యంతే, మళ్ళీ అవే ఇంద్రియములు అవే మనస్సు అనేవి ఇంద్రియేభ్య పరాహ్యర్థాః అనే మంత్రంలో ప్రస్తావించబడుతున్నాయి అని మనం అనుకోక తప్పదు. ఓకే, అగ్రీడ్. ఓకే, అగ్రీ అయిన తర్వాత ఇప్పుడు మ్యాచింగ్ చేయండి. తత్ర ఇంద్రియమనోబుద్ధయస్తావత్ పూర్వత్ర ఇహ చ సమాన శబ్ద ఏవా. ఇప్పుడు అక్కడ 6 చెప్పారు, ఇక్కడ కూడా 6 మ్యాచింగ్ చేయాలి. అక్కడ ఇంద్రియాలని గుర్రాలన్నారు, ఇక్కడ ఇంద్రియాలని ఇంద్రియాలనే అన్నారుగా, కాబట్టి అక్కడ ఇంద్రియాలకి ఇక్కడ ఇంద్రియాలకి సరిపడింది. శబ్దాలు సేమ్ ఉన్నప్పుడు మ్యాచింగ్ కష్టమే ఉందండి. ఆవు అని ఎక్కడిచ్చి కవ్వు అని ఎక్కడిచ్చారనుకోండి, టక్కుమని మీరు మ్యాచ్ చేసి కూర్చోబెడతారు. అక్కడ ఏమన్నారు, ఇంద్రియాణి హయాన్యాహు ఇంద్రియేభ్య పరాహ్యర్థాః, అదిగో ఆ ఇంద్రియాలకి ఇంద్రియాలకి సేమే, అక్కడ మనసు మనఃప్రగ్రహమే వచ ఇక్కడ విషయముల కంటే మనః ఇంద్రియేభ్య అర్థేభ్యశ్చ పరం మనః, ఆ మనస్సే ఈ మనస్సు,
ఇంకా అక్కడ బుద్ధి మనసస్తుపర బుద్ధి ఇక్కడ అక్కడ బుద్ధింతు సారథిం విద్ధి అక్కడ ఆ బుద్ధియే ఈ బుద్ధి అక్కడికి మూడుకి మూడు సరిపడిపోయాయి ఆరింటిలో మూడింటి మ్యాచింగ్ అయిపోయింది ఓకే అర్థాహయే శబ్దాదయో విషయాః ఇంద్రియహయ గోచరత్వేన నిర్దిష్టాః తేషాంచ ఇంద్రియేభ్యః పరత్వం. ఇప్పుడు మూడింటి మ్యాచింగ్ అయిపోయింది. ఇంకా అక్కడ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు ఇంద్రియాణి హయాన్యాహు విషయాంస్తేషు గోచరాన్ అని అక్కడ చెప్పారు. అక్కడ విషయాహ అనే పదాన్ని వాడారు. ఏమిటా విషయములు? శబ్దస్పర్శ రూపరస గంధములు. ఇక్కడేమన్నారు? విషయాహం లేదు, అర్థాహ అన్నారు. ఇంద్రియేభ్య పరా హ్యర్థాహ అన్నారు. అదిగో ఆ విషయములే ఈ అర్థములు. ఎలాగా అంటే చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే ఇంద్రియముల కంటే అర్థములు గొప్ప అంటున్నారు. అక్కడ విషయములు అన్నారు. అక్కడ గొప్ప తక్కువ కాదు, అక్కడ ఇంద్రియములు గుర్రములు, విషయములు మార్గములు అనే రూపకం అది. ఆ విషయాలకి అర్థాలకి కరస్పాండెన్స్ చూపించే ప్రయత్నం. అది ఎలాగంటే, ఎప్పుడు కూడా శబ్దము రూపము మొదలైన విషయములు ఏవైతే ఉన్నాయో అవి గుర్రములతో పోల్చిన ఇంద్రియములకు తెలుస్తూ ఉంటాయి. ఇంద్రియహయ గోచరత్వేన నిర్దిష్టాహ. ఇంద్రియములు అనే గుర్రములు ఎక్కడ పరుగులు తీస్తాయి అంటే విషయముల యందు పరుగులు తీస్తూ ఉంటాయి. వాటిని ఇక్కడ అర్థశబ్దం చేత నిర్దేశించారు. ఈ అర్థములు ఉన్నాయే శబ్దస్పర్శాది అర్థములు, అర్థములన్నా అవే, విషయములన్నా అదే. అంటే శబ్ద సామ్యం లేదు ఇక్కడ, అందుకోసం చర్చ చేస్తున్నాం. ఇప్పుడు ఇంద్రియ మనహ బుద్ధి అదే శబ్దాలు అక్కడ ఇక్కడ వచ్చేసాయి కాబట్టి ఈక్వల్ అయిపోయాయి. అక్కడ విషయ అన్నారు, ఇక్కడ అర్థ అన్నారు. శబ్ద సామ్యం లేదు కాబట్టి ఆ విషయంలో ఈ అర్థములు అని నిరూపించాలి. ఈ అర్థములు ఉన్నాయే ఇవి ఇంద్రియముల కంటే కూడా సుపీరియర్గా ఉంటాయి. ఎందుకంటే ఇంద్రియములనే గుర్రములు పరిగెత్తాలి అంటే ఆ గుర్రములు దేంట్లో పరిగెడతాయి? ఈ విషయముల యందు పరిగెడతాయి. కాబట్టి గుర్రముల పరుగును నిర్ధారించేవి విషయములే. కాబట్టి ఇన్ దట్ సెన్స్ విషయములు ఇంద్రియముల కంటే సుపీరియర్ అని అర్థమైందా? అది విషయములు ఇంద్రియముల కంటే సుపీరియర్. మరి ఇక్కడికి రండి, ఇంద్రియముల కంటే అర్థములు సుపీరియర్. కాబట్టి ఇప్పుడు ఈ అర్థములు ఆ విషయములే, ఆ విషయములు ఈ అర్థములే. తెలిసిందండి, అసలు ఇంద్రియముల కంటే విషయములు సుపీరియర్ అనే మాట ఎక్కడైనా ఉందా? ఉంది. ఇంద్రియాణాంగ్రహత్వం విషయాణామతిగ్రహత్వం ఇది శృతి ప్రసిద్ధే. బృహదారణ్యంలో ఈ పాఠం నేను మీకు చెప్పాలా అని ఆలోచించి వద్దులే, ఇది జటిలంగా ఉంటుందని చెప్పలేదు నేను. మన బృహదారణ్యక పుస్తకంలో యాజ్ఞవల్కీయ కాండము అని మూడో అధ్యాయం ప్రారంభం, మొదటి రెండు అధ్యాయాలకి మధుకాండము అని పేరు. అదైన తర్వాత యాజ్ఞవల్కీయ కాండము, దాంట్లో ప్రథమ బ్రాహ్మణమే గ్రహములు అతిగ్రహములు అనే మాటలతో ప్రారంభం అవుతుంది. గ్రహములు అంటే ఈరోజు సమాజం ఎలా తయారైందంటే, గ్రహములు అంటే ఇక ఓ కథ ఒకటి ఉంది, అదే తప్ప మరొకటి ఏమీ లేదన్నట్టుగా తయారైంది. సో ఇక ఇలాగ గ్రహాలని ఇలాగ ఇప్పట్లాగా వీళ్ళు చూస్తున్నట్టుగా ఎవరు చూడరు. అలాగా వీళ్ళకి ఏమీ ఆస్ట్రానమీ తెలీదు, శుద్ధ అజ్ఞానంలో ఉంటారు, ఏమీ ఆస్ట్రానమీ తెలీదు. ఉదాహరణకి నెప్ట్యూన్ అనేది ఆస్ట్రానామికల్ సొసైటీ ఆఫ్ ది వరల్డ్, ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ సొసైటీ వాళ్ళు స్విట్జర్లాండ్లో కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ వాళ్ళు ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. ఇంతవరకు నెప్ట్యూన్ని మనం గ్రహంగా అనుకుంటున్నాము, ఇట్ డజంట్ సీమ్ టు హ్యావ్ ది క్వాలిటీస్ ఆఫ్ ఏ ప్లానెట్, దేర్ ఫార్ వీ ప్రపోజ్ దట్ ఇట్ ఈస్ నో మోర్ ఏ ప్లానెట్ అని ఒక ప్రపోజిషన్ పెట్టారు. దీంట్లో ఇది ఏం రాజకీయాలకి సంబంధించింది కాదు, ఇది ప్యూర్ సైన్స్. అది ప్లానెట్కు కొన్ని లక్షణాలు ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 5 ఉంటేనే ప్లానెట్ అవుతుంది. ఈ నెప్ట్యూన్కి 2 ఉన్నాయి, 5 లేవు, మిగతా 3 ఇంకెవేవో ఉన్నాయి.
కాబట్టి దీన్ని గ్రహం అని ఎలా అంటామో, ఇట్ ఈజ్ నో మోర్ ఏ ప్లానెట్ అని వాళ్ళు కొట్టిపారేశారు. నెప్ట్యూన్ ఈజ్ నో మోర్ ఏ ప్లానెట్. మన వాళ్ళు వాళ్ళెవాళ్ళు కొట్టేయటానికి మా గ్రహాన్ని వాళ్ళు కాదంటారా అంటూ వీళ్ళు ఇలాగా, అరే వాళ్ళ గోల వేరు వీళ్ళ గోల వేరు, దానికి దీనికి అసలు కరస్పాండెన్సే లేదు. కాబట్టి ఊరికే గ్రహం అనే మాట వినేసేలాగా కంగారు పడిపోతూ ఉండకూడదు. అలాగే ఈ గ్రహములు కూడా గృహాతీతి గ్రహ, గ్రహము అంటే పట్టుకునేది అని అర్థం. గృహ గ్రహ ధాతువు నుంచి, గ్రహ ధాతువే గ్రహ, గ్రహ నుంచి సంప్రసారణం అయితే గృహాతి వస్తుంది. గ్రహధాతువు నుంచి ఆ అనే ప్రత్యయం చేస్తే గ్రహ. ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి? గ్రహ ఉపాదానే పట్టుకుంటూ ఉంటాయి. కన్ను రూపాన్ని పట్టుకుంటూ ఉంటుంది, చెవి శబ్దాలని పట్టుకుంటూ ఉంటుంది, మీరు వద్దన్నా పట్టుకుంటాయి. ఇవి మీరు కళ్ళు మూసుకుంటే పట్టుకోదు, కానీ కళ్ళు తెరిస్తే పట్టుకుంటూ ఉంటుంది. చెవి మూయడం వాళ్ళతో ఏముండదు, అది అలాగే శబ్దాలని అది పట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ గ్రహములు పట్టుకుంటూ, ఇంద్రియములు పట్టుకుంటూ ఉంటాయి, కాబట్టి వాటికి గ్రహములు అని పేరు. ఈ పట్టుకునేవి, పట్టుకొనబడేది ఉంటేనే కదా పట్టుకోవడం. ఇప్పుడు సెల్ ఫోన్ ఉందనుకోండి, అది ఇట్నుంచి అటు శబ్దాన్ని పంపిస్తూ ఉండాలి, అట్నుంచి ఇటు శబ్దాన్ని రిసీవ్ చేసుకుంటే సెల్ ఫోన్, కానీ నా దగ్గర ఉందో సెల్ ఫోను అది ఎప్పుడూ మూతబడి ఉంటుంది, అది సెల్ ఫోన్ కింద లెక్కే కదా అది. కాబట్టి ఇంద్రియములు ఎప్పుడూ పట్టుకుంటూ ఉండాలి, పట్టుకున్నప్పుడే వాటికి శోభ. కాబట్టి ఇంద్రియముల కంటే విషయములు గొప్పవి. కాబట్టి గ్రహములు ఇంద్రియములు గ్రహములైతే విషయములు ఇంకా బాప్హైవో అతిగ్రహ. అతి అంటే బాప్పరార్థం, వాటికి అతిగ్రహములు అని పేరు వేశారు. కాబట్టి ఇంద్రియేభ్య పరాహ్యర్థాహ. ఇక్కడ అర్థం అంటే ఏమిటి అని మనం అంటున్నాం ప్రశ్న. అర్థం అంటే విషయమే. ఎందువల్ల? ఇంద్రియముల కంటే సుపీరియర్ అని ఇక్కడ చెప్పారు కదా, ఇంద్రియముల కంటే సుపీరియర్ అని మరో చోట వేటిని చెప్పారు? విషయములను సుపీరియర్ అని చెప్పారు. కాబట్టి అదే లాజిక్ చేతను అర్థములు అంటే విషయములు అని సెటిల్ అయింది. కాబట్టి మ్యాచింగ్లో ఫోర్త్ ఐటమ్ సెటిల్ చేసాం, సిక్స్ ఐటమ్స్ ఉన్నాయి, అంటూ ఫోర్త్ ఐటమ్ సెటిల్ అయింది. ఇంకా మనసస్తు పరా బుద్ధి. ఓహో కాదు కాదు, విషయేభ్యశ్చ మనసఃపరత్వం. విషయముల కంటే మనస్సు గొప్పది. ఎందువల్ల? మనోమూలత్వాత్ విషయేంద్రియ వ్యవహారస్య. ఇంద్రియములు విషయములను పట్టుకోవాలన్నా, విషయములను బట్టి ఇంద్రియముల యొక్క బాగోగులను నిర్ధారించాలన్నా, అది వ్యవహారం. మనస్సు ఇంద్రియ విషయ వ్యవహారం, ఇది నిర్ధారించాలన్నా మనస్సు స్థిరంగా ఉండాలి. ఇప్పుడు పిచ్చివాడు ఉన్నాడు అనుకోండి, పిచ్చివాడు అంటే స్కిజోఫ్రీనిక్ పర్సన్, వాడు చూపు బాగా ఉందో లేదో మీరు నిర్ధారణ చేయలేరు. ఎందుకని? వాడిని కూర్చోబెట్టి అది చదవమనాలి. వాడిని కూర్చోబెట్టి చదవమంటే వాడు చదవడం మానేసి కోతెనో ఏదో అంటాడు. అప్పుడు మీరు ఎలా నిర్ధారణ చేస్తారు? చేయలేరు. కాబట్టి మనస్సు ఇంద్రియ విషయ వ్యవహారాన్ని అది నియంత్రిస్తూ ఉంటుంది. కాబట్టి మనస్సు విషయముల కంటే గొప్పది. మనసస్తు పరా బుద్ధి. మనస్సు కంటే గొప్పది బుద్ధి. అదెందువల్ల? బుద్ధిం హియారుహ్య భోగ్యజాతం భోక్తారముపసర్పతి. లోపల భోక్త కూర్చుని ఉంటాడు. చాలా ఇంపార్టెంట్ ప్రతిపాదన. మీరు నిద్రలేస్తారనుకోండి, ఎవళ్ళు నిద్రలేస్తారు? భోక్త నిద్రలేస్తాడు. మీరు ఆలోచించండి, మీరు ఆ కాన్షియస్నెస్ని, ఆ భోక్తా కాన్షియస్నెస్ని న్యూట్రలైజ్ చేయగలిగితే మీరు యూ బికమ్ జీవన్ముక్త. అంటే నిద్రలేస్తాము, వీఆర్ కాన్షియస్ బట్ వీఆర్ నాట్ సీకింగ్ ఎనీథింగ్, దట్ ఈస్ కాల్డ్ భోక్తా కాన్షియస్నెస్ని న్యూట్రలైజ్ చేయటం. యు ఆర్ కాన్షియస్ వితౌట్ సీకింగ్ ఎనీథింగ్. సో లైక్ మీకు చుట్టూ ఉన్న పదార్థాలు తెలుస్తూ ఉంటాయి, కానీ మీరు ఇది నాకు కావాలి అనే ఆలోచన రాదు. చుట్టూ మనుష్యులు ఉంటారు, వీళ్ళని మనం ఉపయోగించుకోవాలి, వీళ్ళ ద్వారా ఈ పనులు మనం చేయించుకోవాలి అనే ఎజెండా మీకు ఉండదు. మీకు ఏ ఎజెండా ఉండదు. భోక్త ఎలా నిద్రలేస్తాడో తెలుసునండి, నిద్రలేస్తూనే వాడికి ఎజెండా ఉంటుంది. ఏమిటి ఎజెండా? ఇది నా ఇల్లు,
ఈ ఇల్లు ఎందుకు పెట్టుకున్నట్టు? నా భోగాల కోసం పెట్టుకున్నాను, మరి అంతే కదా. కాబట్టి ఇప్పుడు లేవగానే నాకు కాఫీ కావాలి. మరి కాఫీ ఎక్కడి నుంచి వస్తుంది? భార్య ప్రిపేర్ చేస్తుంది. ఎందుకని భార్య ప్రిపేర్ చేస్తుంది? నేను పెళ్ళాడింది మరి దేనికి? అంటే ఇప్పుడు పెళ్ళాడి సేవలన్నీ చేస్తున్నది దేనికి? ఒక కప్పు కాఫీ కూడా ఇవ్వకపోతే దాంట్లో తప్పేం లేదు. మీరు తప్పు అని అనుకోవద్దు, తప్పు లేదు, వెటకారం లేదు, భోక్తృత్వం ఉందని చెప్తున్నాను నేను కదా. తప్పు లేదు, వెటకారము లేదు, భోక్తృత్వం ఉన్నదా లేదా? ఉన్నది. కాబట్టి తర్వాత మాల్కి వెళ్తాము, మాల్ ఉంది. మాల్ ఎందుకు వచ్చింది? భోక్తలు ఉన్నారు కాబట్టి మాల్ వచ్చింది. డాక్టర్లు మెడిసిన్లు ఎందుకు వచ్చాయి? భోక్తలు ఉన్నారు కాబట్టి డాక్టర్లు మెడిసిన్లు వచ్చాయి. సినిమా హాల్స్ ఎందుకు వచ్చాయి? భోక్తలు ఉన్నారు కాబట్టి, అందరూ భోక్తలే. తర్వాత పుణ్య ఈ యజ్ఞయాగాది కర్మలు ఎందుకు వచ్చాయి? ఎవరి కోసం వచ్చాయి? భోక్తల కోసం వచ్చాయి. ఉపాసనలు ఈ దేవత ఆ దేవత ఈ ఉపాసనలన్నీ ఎవరి కోసం వచ్చాయి? భోక్తల కోసం వచ్చాయి. నువ్వు ఉపాసన చేయి, భోక్తృత్వం మానేయి. కర్మ చేయి, భోక్తృత్వం మానేయి. కుటుంబంతో ఉండు, వాళ్ళని భోగ్యములుగా పరిగణించకు. మరి అదే కదా వేదాంతం అంటే. సో ఆ వేదాంతం అల్లట పెట్టి ప్రతి మనిషి ఒక భోక్త అయి ఉంటాడు. ఆ భోక్తకి ఈ శబ్దాది విషయములను అందజేస్తూ ఉంటుంది. ఏమిటి బుద్ధి? ఇంద్రియములు అందజేయలేవు, ఇంద్రియాలు మనస్సుకు అందజేస్తాయి, మనస్సు బుద్ధికి అందజేస్తుంది, బుద్ధి భోక్తకు అందజేస్తుంది. భోక్త కర్త, భోక్త భోక్త భోక్తే, బుద్ధికర్త బుద్ధికర్త. విజ్ఞానం యజ్ఞంతనుతే, విజ్ఞానమయ కోశం అది, అక్కడి నుంచి ఆనందమయ కోశంలోకి భోక్తలోకి పట్టుకెళ్తుంది. కాబట్టి ఈ బుద్ధి మనస్సు ద్వారా ఈ విషయేంద్రియ వ్యవహారాన్నంతనీ నడిపిస్తూ దాని నుంచి వచ్చేటువంటి భోగ్యములనన్నీ దేనికి చేరవేస్తూ ఉంటుంది? భోక్తకి చేరవేస్తూ ఉంటుంది. కాబట్టి బుద్ధి కంటే భోక్త గొప్పవాడు. అంటే అక్కడ ఏమన్నారంటే, నేను భోక్తని కాదు, ఆ పరమేశ్వరుడే భోక్త. నువ్వు యజ్ఞం చేస్తూ ఉంటాడు, యజ్ఞం చేస్తూ ఈ యజ్ఞానికి కర్తను నేను, ఈ యజ్ఞం వల్ల నాకు స్వర్గం వస్తుంది, అప్పుడు నేను భోక్తనవుతాను. వాడు బంధింపబడతాడు, వాడు సంసార బంధంలో ఉంటాడు. ఇంకొకడు ఉంటాడు, వాడు యజ్ఞం చేస్తాడు, నేను కర్తను కాను, కర్త భగవంతుడే, భోక్త కూడా భగవంతుడే. యజ్ఞానికి కర్త ఆయనే, భోక్త ఆయనే అన్నవాడు, అది నిష్కామకర్మ అవుతుంది, అప్పుడు వాడు మోక్షాన్ని పొందుతాడు. అది టాపిక్ అక్కడ. సో ఎనీవే ఇక్కడ, సో బుద్ధిని ఈ ఇంద్రియ విషయ వ్యవహారములన్నీ కూడా భోక్త దగ్గరికి చేరడంలో బుద్ధికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది గనుక బుద్ధి మనస్సు కంటే గొప్పది. ఇక్కడ భోక్తృత్వాన్ని నిరూపించే ప్రయత్నం కాదు, మనస్సు కంటే బుద్ధి సుపీరియర్. ఎందువల్ల అంటే, ఇంద్రియ విషయ వ్యవహారం వల్ల మనకు అందుబాటులోకి వచ్చేటువంటి భోగ్య జాతము, అంటే భోగ్య సముదాయం ఏదైతే కలదో, దీన్ని భోక్తకి అందవేసేటువంటి అందజేసేటువంటి పనిని బుద్ధి చేస్తూ ఉంటుంది. కనుక మనస్సు చేయలేదు ఆ పని, బుద్ధి చేస్తుంది. కనుక బుద్ధి మనస్సు కంటే గొప్పది. ఇంక ఇప్పుడు బుద్ధి కంటే గొప్పది ఏమిటి? మహత్తత్వం. బుద్ధేరాత్మా మహాన్ పరః, దాన్ని ఇప్పుడు వ్యాఖ్యానం చేయాలి. బుద్ధి కంటే మహాన్ ఆత్మ గొప్పది. ఆత్మ అంటే ఆత్మ కాదు, అది మహాన్ ఆత్మ. ఆత్మా మహాన్ అంటే మహాన్ ఆత్మ. ఏమిటా మహాన్ ఆత్మ అంటే? ఓకే, ఇక్కడ కొంచెం క్రిటికల్గా ఉంటుంది. ఆ మహాన్ ఆత్మ అంటే రెండు రకాలుగా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇంతకుముందు నేను ఎలా చెప్పానంటే, సమష్టి బుద్ధి అని చెప్పాను, అది వస్తుంది. ప్రస్తుతానికి బుద్ధి కంటే గొప్పది భోక్తయైన ఆత్మ అని తీసుకోండి. ఓకే, బుద్ధేరాత్మా మహాన్ పరః, యహ సహ ఆత్మానం రథినం విద్ధి ఇతి రథిత్వేన ఉపక్షిప్తః. రథరూపకంలో రథిని చెప్పారు, రథస్వామిని చెప్పారు. ఎవరిది? ఆత్మానం రథినం విద్ధి. ఆ ఆత్మ, ఆ ఆత్మ అంటే భోక్త అని అర్థం.
ఈ రథము వల్ల కలిగేటువంటి ప్రయోజనాలన్నింటినీ ఆ భోక్త అనుభవిస్తాడు. ఆ భోక్తే వాడు అంతిమంగా ఇంద్రియములను విషయములను సంయతం చేసి పరమాత్మని చేరుకోవాల్సి ఉంటుంది. ఈ పరిచ్ఛిన్న భోక్త పరమాత్మను చేరుకోవాలి. దట్ ఈస్ ది టాపిక్. కాబట్టి బుద్ధి కంటే గొప్పది మహాన్ ఆత్మ అన్నప్పుడు ఈ మహాన్ ఆత్మ ఏదవుతుంది? ఆత్మ అని అక్కడ చెప్పారు, ఆత్మానం రథినం విద్ధి, ఆ ఆత్మ అదే భోక్త. అలా తీసుకోండి. అంచేతనే ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్ మనీషిణ అని కూడా అక్కడే వాక్యము గలదు. అక్కడికి మీకు మ్యాచింగ్లో ఏమైంది? ఆత్మానం రథినం విద్ధి, ఆత్మ ఏమిటది? మహాన్ పరహ, ఆత్మా మహాన్ పరహ, శరీరం రథమేవతు. అది ఇంకా రాలేదు. ఏమండి, ఇంద్రియ అనిహయాన్యాహు వచ్చేసింది, మనఃప్రగ్రహమేవచ వచ్చేసింది, మనసస్తు బుద్ధింతు సారథం విద్ధి వచ్చేసింది, అన్నీ వచ్చేసాయి, ఆత్మ కూడా వచ్చేసింది. ఇంకొక్కటి మిగిలిపోయింది. ఏమిటది? శరీరం మిగిలిపోయింది. అక్కడ శరీరం రథమేవతు అక్కడ మిగిలిపోయింది. ఇక్కడ ఏం మిగిలిందో చూసుకుని దానికి దీనికి ముడిపెట్టుకుంటే పని అయిపోతుంది. అవును. ఇంకా అయితే బుద్ధి కంటే గొప్పది భోక్త అయిన ఆత్మ అని మీరు ఎలా చెప్పగలరు అంటే, ఆ భోక్త అయిన ఆత్మ అని తెలుస్తూనే ఉంది. బుద్ధి కంటే గొప్పది భోక్త అయిన ఆత్మ. దానికి హేతువు కూడా నేను చెప్పాను, పైన చెప్పిన హేతువే. ఏమిటి? భోగ్యజాతమునంతని కూడా బుద్ధి భోక్తకి అందజేస్తూ ఉంటుంది. కనుక బుద్ధి కంటే భోక్త అయిన ఆత్మ గొప్పది. అయితే ఆత్మానం రథినం విద్ధి అని చెప్పిన ఆత్మయే ఈ మహాన్ ఆత్మ, ఆత్మయే ఈ ఆత్మ అది సెటిల్ చేశారు. కుతః, ఎందువలన అంటే, అక్కడ ఆత్మానం రథినం విద్ధి అన్న ఆత్మ బుద్ధేరాత్మా మహాన్ పరహ అన్న చోట ఉన్న మహాన్ ఆత్మ అదే ఇది అని మ్యాచ్ చేశారు. ఎలా మ్యాచ్ చేశారు? అదే ఇదని. ఎందుకంటే అక్కడ ఆత్మశబ్దం ఉన్నది, ఇక్కడ మహాన్ ఆత్మ అని ఉంది కదా, అదే ఇదని ఎలా మ్యాచ్ చేశారని ఓ ప్రశ్న ఉదయించవచ్చు కదా. ఆత్మశబ్దాత్, ఆత్మ అనే శబ్దం సమానంగా ఉంది కదయా. ఇప్పుడు అర్థాన్ని విషయాన్ని ఎలా మ్యాచ్ చేసేమంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ మనస్సుని మనస్సుని, బుద్ధిని బుద్ధిని, ఇంద్రియమును ఇంద్రియమును మ్యాచ్ చేసినట్టుగానే ఆత్మని ఆత్మని మ్యాచ్ చేసాం. ఆత్మశబ్దం సమానంగా ఉందిగా, మహాన్ననే ఒక తోక ఎక్కువ ఉంది తప్ప ఆత్మశబ్ద పార్ట్ సమానంగా ఉన్నది. కాబట్టి దట్ ఈజ్ ఆల్సో మ్యాచ్డ్. ఇంకా భోక్తుశ్చ భోగోపకరణత్వ కరణాత్ పరత్వోపపత్తే. అక్కడ అక్కడ బుద్ధి కంటే పైది ఆత్మ అని చెప్పారు. ఆత్మ అంటే భోక్త. ఇప్పుడు భోగమునకు ఉపయోగించే ఉపకరణములు ఉంటాయి, సాధనాలు. ఏమిటా సాధనాలు? బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, విషయము, ఇవన్నీ భోగ ఉపకరణములు. ఈ ఉపకరణములను ఉపయోగించుకుని భోగించేవాడు భోక్త. భోగ ఉపకరణ సముదాయము కంటే భోక్త గొప్పవాడు అని చెప్పుట ఎంతయో యుక్తియుక్తముగానున్నది. దట్ పార్ట్ ఈస్ సెటిల్డ్. మహత్వం చాస్య స్వామిత్వాదుపపన్నం. ఇక్కడ ఆపుదాము, ఇది ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆపుదాము. అయితే అక్కడ ఆత్మ, ఇక్కడ ఆత్మ సరిపడింది, బాగానే ఉంది. కానీ మహాన్ అనే మాట ఏం చేస్తాం అంటే గొప్ప ఆత్మ. అక్కడ ఆత్మ అన్నారు, ఇక్కడ గొప్ప ఆత్మ అన్నారు. ఏమిటి గొప్ప అంటే, చూడండి, రథమునకు స్వామి అగుటయే గొప్ప కదా, అదే గొప్ప. ఆ రథానికి ఓనరు. కాబట్టి అక్కడ మహాన్ అనకపోయినా స్వామి అని చెప్పారు కదా. ఆత్మానం రథినం విద్ధి, రథి గొప్పవాడు కాబట్టి రథస్వామి గనుక మహాన్నని వేరే చెప్పకపోయినా చెప్పినట్టే. అదే ఇక్కడ మహాన్నని స్పష్టంగా చెప్పినారు. కాబట్టి అక్కడ రథి అయిన ఆత్మ, ఇక్కడ మహాన్ ఆత్మ కోయిన్సైడ్ అయిపోయాయి. ఓకే, మళ్ళీ క్లాస్లో సెటిల్ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.